हेलो हेलो हेलो। ओके
Very good afternoon to all. క్లాస్ స్టార్ట్ అయిందండి. ఒకసారి మీ ఫ్రెండ్స్ ఉన్నారు రాలేదు అంటే ఒకసారి కాల్ చేస్తారు కదా అని చెప్పండి. ఒక 4 మినిట్స్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. నుకరాజు నీకు ఆల్రెడీ కో హోస్ట్ ఇచ్చాను, అన్ని కంట్రోల్స్ నీ దగ్గర ఉంటాయి, యూ క్యాన్ కంట్రోల్ ఎవ్రీబడి. హలో ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. 5 మినిట్స్ తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఎంతమంది వచ్చినా నా 100 మెంబర్స్ వచ్చారు ప్రస్తుతానికి. సో నిన్నటి వరకు మనం టపుల్స్ వరకు నేర్చుకున్నాం. ఈరోజు సెట్ అండ్ డిక్షనరీ టైప్ ఆఫ్ డేటా టైప్స్ నేర్చుకుంటాం. నేను లిస్ట్ డేటా వరకు లిస్ట్స్ వరకు జనరల్ ఎగ్జాంపుల్స్ మీకు టాస్క్లు ఇవ్వడం జరిగింది. అది మీరు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, నేనేం డెడ్ లైన్ పెట్టను. బట్ వీలైనంత తొందరగా ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అవి దానికి ఏం మార్క్స్ గట్టా ఏమి ఉండవు. కానీ మీరు అవి ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ మీకు 40 అవర్స్ మాడ్యూల్ చెప్పారు కదండి. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది వాళ్ళకి? ఈరోజుకి 16th స్టార్ట్ అయింది, ఇది 17th 18th, ఇప్పటికి 8th డే అనుకుంటా ఇది. సో 20 డేస్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది అనమాట. 20th డే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ముందైతే ఈ 40 అవర్స్ మాడ్యూల్ని కంప్లీట్ అయ్యేలా మనం చూసుకోవాలి ఫస్ట్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోవర్ అండ్ కేస్ ఫోల్డ్? రెండు ఒకటే. లోవర్ అన్నా కేస్ ఫోల్డ్ అన్నా రెండు ఒకటే. అంటే ఏంటంటే రెండు కూడా చేసేది అప్పర్ కేసెస్ని లోవర్ కేస్ కింద చేస్తుంది అంతే, రెండు ఇంచుమించు ఒకటేనండి. ఓకే, సో లేకపోతే ఇంకా కొంతమంది రావాలి కాబట్టి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లోవర్ అండ్ కేస్ ఫోల్డ్ చెప్పాను ఆల్రెడీ. అది లోవర్ అండ్ కేస్ ఫోల్డ్ అంటే ఏం లేదు, సింపుల్, జస్ట్ రెండు కూడా చేసే పని ఒకటే. ఇవే రెండు కూడా చేసే ఒకటే పని అనమాట. రెండు కూడా అప్పర్ కేస్ని లోవర్ కేస్ కింద మారుస్తాయి. టాస్క్లో 4th ఆన్సర్ 1007 రావడం లేదు సార్. మీరు ఆ క్వశ్చన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అప్పుడే మీకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే అది ఒక ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. అంటే మనకి వచ్చేసు అనే ఫార్మాట్లో, వెరీ గుడ్, వాళ్ళు ఎవరో పెట్టారు చూడండి, 0.1017. మీకు ఆల్రెడీ పెమ్డాస్ రూల్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ రూల్ ప్రకారమే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేస్తూ వస్తుంది. కావాలంటే చూసుకోండి, ఆ పెమ్డాస్ రూల్ ప్రకారం మీరు చెప్పే దాంట్లో ఇప్పుడు 0.007 అదే 1017 రాలేదంటే అర్థం ఏంటంటే మీరు ఈక్వేషన్లో ఎక్కడో ఆ పెమ్డాస్ రూల్ మిస్ అవుతుందండి. సార్ వెర్టికల్గా ప్రింట్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేయకుండా చేయొచ్చా? అంటే సో అది ఇక్కడ నిన్న కొంచెం వేరే గ్రూప్లో పెట్టాల్సిన టాస్క్లు మీ దాంట్లో పెట్టడం జరిగింది స్టార్టింగ్లో.
ఫర్ లూప్ టాస్క్లో వాళ్ళకి మీ టాస్క్లో వాళ్ళకి పెట్టాను అనమాట, డిలీట్ చేసి మళ్ళీ పెట్టాను కదా. ఫర్ లూప్ అయితే ఇంకప్పుడే ట్రై చేయకండి, ఫర్ లూప్ నేను చెప్పినది ట్రై చేయండి, అప్పుడు మీకు అన్ని ఈజీగా ఉంటాయి. సార్ లిస్ట్లో మిడిల్లో వాల్యూస్ యాడ్ చేయడం రావట్లేదు సార్, యాడ్ చేద్దాం మొత్తం అన్నీ. నిన్న మీకు ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ చెప్పాను కదా, ఇన్సర్ట్ మిడిల్లో అంటే మీరు అక్కడ పొజిషన్ ఏదైతే ఉందో ఇన్సర్ట్ అని చెప్పి ఏ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ అని చెప్పేసి ఆ పొజిషన్ నంబర్ ఎంటర్ చేసి డేటా ఎంటర్ చేస్తే అప్పుడు ఎంటర్ అవుతుంది. మీకు ఆల్రెడీ మళ్ళీ చేద్దాం, ప్రాబ్లం లేదు. ఫంక్షన్స్ సార్ లిస్ట్ ఫంక్షన్స్ ఒకసారి సమ్మరైజ్ చేయండి సార్. ఇప్పుడు అవ్వదు, ఇప్పుడు ఫస్ట్ మనం ఈరోజు అనుకున్న టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత టైం మిగిలితే ఖచ్చితంగా చేద్దాం. ఇన్సర్ట్ యూజ్ చేసి ఎక్కడైనా యాడ్ చేయొచ్చు లిస్ట్లో, వెరీ గుడ్. గ్రూప్లో యాడింగ్ అదంతా కూడా వేణుగోపాల్ సార్ చెప్పి చూసుకుంటారు. ఓకే ఫైన్, నేను ఇప్పుడు నా టైం 2:06 అవుతుంది, ఇంకా స్టిల్ 148 మెంబర్స్ వచ్చారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కొంచెం టైం మెయింటైన్ చేయండి అని. ఆన్సర్స్ టాస్క్ ఆన్సర్స్ నేను చెప్తాను, కానీ మీరు నిన్న గ్రూప్లో ఎందుకు పెట్టద్దానంటే టాస్క్లో గ్రూప్స్ పెడితే ఏంటంటే మీ ఇండివిజువాలిటీ అనేది దెబ్బతింటుంది అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు నేను గ్రూప్లో ఆన్సర్ పెడితే దాన్ని కాపీ కొట్టి ఇంకొకరు చేయడానికి ట్రై చేస్తారు, కానీ వాళ్ళలో ఉన్న కొత్త కోడింగ్ స్కిల్స్ అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని అందరూ ఒకేలా రాయాలని రూల్ ఉండదు. ఓకే అందరూ ఒకేలా రాయాలని రూల్ ఉండదు కాబట్టి మనము ఈ డేటా ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా షేర్ చేయకూడదు. మీ ఇండివిజువాలిటీ మీది, వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళది. ఆన్సర్ రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, బట్ ఏంటంటే కోడ్ మాత్రం గ్రూప్లో షేర్ చేయకండి, అది మంచి హ్యాబిట్ కాదు. అది మీరు ఏదన్నా మీకు నేమ్ కోసం ఫేమ్ కోసం చేస్తారనుకుంటే కనుక మీరే దెబ్బతింటారు. ఎందుకంటే కోడ్ కాపీ అనేది మంచిది కాదు, పంపిన వాళ్ళకి మంచిది కాదు, చూసుకునే వాళ్ళకి మంచిది కాదు. ఓకే అన్ని క్వశ్చన్కి ఆన్సర్లు వస్తాయి నేను పెట్టిన అన్నిటికి కూడా. మీకు రాని పక్షంలో నేను పెడతాను, నేను కూడా ఆన్సర్స్ పెడతాను, కంగారు పడకండి. వాటికి అన్నిటికి ఒకసారి ఆన్సర్స్ చేసి నేను పెడతాను, నేను మీకు ఏదైతే ఇచ్చానో. కాకపోతే అది ఇంకప్పుడే పెట్టను, మీరు కంప్లీట్గా ట్రై చేయాలి. మీరు ట్రై చేసిన తర్వాత రాకపోతే పెడతాను, కానీ ట్రై చేయకుండా పెట్టను నేను. ఈరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మొన్న ఉన్న 3 వీడియోస్ కూడాను. ఇంకా సార్ ఓవెల్స్ పాయింట్ చెయ్యమని క్వశ్చన్స్ ఇచ్చారు దాని మీద. ఓవెల్స్ అవంతా ఫర్ లూప్లోకి వెళ్ళిపోయినాయండి, అది కొన్ని ఫర్ లూప్లో ఉన్నాయి వదిలేసేయండి, మిగతా క్వశ్చన్స్ అన్నీ నేను చెప్తా. మీకు చెప్పాను కదా ఫర్ లూప్ కానీ ఇఫ్ కాన్సెప్ట్ కానీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, వదిలేయండి. ఇప్పుడు దాకా మీరు బేసిక్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి అక్కడ వరకే వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం నిన్న స్క్రీన్ షేర్ చేస్తున్నాను, టైమ్ ఇస్ అప్, 2:10 అయిపోతుంది. సో నా స్క్రీన్ మొదలు పెట్టారు గీతలు గీయడం, ఎంత చెప్పినా అర్థం కావట్లేదండి మీకు. ఎక్సెప్ట్ లూపింగ్ కాన్సెప్ట్, వెరీ గుడ్. సింపుల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి, చేయిస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెట్ డేటా టైప్స్ అని చెప్పేసి మనకున్న మనం డేటా టైప్స్లో చెప్పుకున్నట్లో ఇది ఒక మెథడ్ అండి, ఇది ఒక టైప్ ఆఫ్ డేటా టైప్, సెట్ డేటా టైప్. ఈ సెట్ డేటా టైప్ ఎట్లా ఉంటాయి, ఫస్ట్ ఈ సెట్ని ఇనిషియలైజ్ చేయాలంటే కర్వ్డ్ బ్రేసెస్ అని చెప్పేసి, కర్లీ బ్రేసెస్ అని చెప్పేసి అని అంటారు, వీటితో మనం ఇనిషియలైజ్ చేయాలండి. ఇప్పుడు లిస్టులకి ఎలాగైతే స్క్వేర్ బ్రాకెట్స్, తర్వాత టపుల్స్కి ఏమో పెరాన్సిస్, ఈ సెట్ డేటా టైప్ ఏదైతే ఉన్నో అండి కర్లీ బ్రేసెస్తో మనం రిప్లేస్ చేస్తాం అన్నమాట. సేమ్ టపులు లిస్ట్ ఎలా అయితే ఉన్నాయో ఇవి కూడా సెట్ డేటా టైప్స్ కూడా డిఫరెంట్ డేటాని యాక్సెస్ చేయడానికి పనికొస్తుంది. ఇందులో కూడా ఇక్కడ చూడండి, నేను ఇచ్చింది ఇక్కడ 10 ఇచ్చాను, 20 ఇచ్చాను, ఇంటిజర్ 12.5. అంటే ఏంటి 12.5 అంటే ఫ్లోట్, రవి అనే లెటరు స్ట్రింగ్, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బూలియన్ డేటా.
सो ई डेटा मोत्तम काकपोते इक्कड़ सेट डेटा टाइप एमवुतदंटे मीरु इच्चिनट्टु प्रिंट अवदु అది డిఫరెంట్ డిఫరెంట్ ఒక అది ఒక వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్డర్స్లో ప్రింట్ అవుతుంది అనమాట. అంటే సార్టింగ్ ఆటోమేటిక్ సార్టింగ్ అనేది జరుగుతుంటుంది సెట్ డేటా టైప్లో. ఆ సార్టింగ్ అనేది కూడా ఖచ్చితంగా ఇలా జరుగుద్ది అనే రూల్ ఉండదు అనమాట. ఓకే, సెట్కి సంబంధించిన గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ఇదనమాట. తర్వాత సెట్ డజంట్ అలో డూప్లికేట్ వాల్యూస్. డజంట్ అలో డూప్లికేట్ వాల్యూస్ అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను 1 2 3 5 4 2 4 9 8 7 10 అని ఇచ్చాను. ఇక్కడ మీకు డైరెక్ట్గా లైవ్లో ఇస్తా చూడండి. వన్ టూ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫోర్ సిక్స్ నైన్ 7 1 ఇలా ఇచ్చానండి. సో డజంట్ అలో డూప్లికేట్ వాల్యూస్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ చాటింగ్ ఎక్కువ చేస్తున్నారు దేనికి సిమ్ సార్ వన్స్ రిపీట్ సెట్ రూల్స్. ఓకే ఫైన్, వన్స్ అగైన్ 22 సార్. ఓకే ఫైన్, ఇక్కడ చూడండి. ఇప్పుడు సెట్ రూల్స్ అంటే ఏం లేదు, సెట్ని ఇప్పుడు మనం లిస్ట్ టపుల్స్ని ఎలా అయితే ఇనిషియలైజ్ చేస్తామో సెట్ని కూడా స్పెషల్గా ఇనిషియలైజ్ చేస్తాం. సెట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కర్లీ బ్రేసెస్తో వాటిని చేస్తాం. సేమ్ లిస్ట్ టపుల్స్ లాగే డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ని ఒకేసారి ఒక దిక్కున యాక్సెస్ చేయడానికి ఇది పనికొస్తుంది. అయితే ఇక్కడ సెట్స్లో ఏంటంటే రూల్స్ ఆటోమేటిక్ సార్టింగ్. సార్టింగ్ అంటే నన్ను మీరు అసెండింగ్ డిసెండింగ్ అన్నారు కదా, ఆ టైప్ ఆఫ్ సార్టింగ్ అనేది జరుగుతుంటుంది. అది ఒక ఆర్డర్లో జరగదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా జరుగుతుంటుంది అన్నమాట. ఓకే, ఆ తర్వాత సెట్ డజంట్ అలో డూప్లికేట్ వాల్యూస్. ఇందాక మీకు చెప్పినట్టు నేను ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 2 ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఏమున్నాయి 2 2, ఇవన్నీ కూడా ఆర్డర్లో లేవు. 3 తర్వాత 4 ఇచ్చాను, మళ్ళీ 2 ఇచ్చాను, 5 ఇచ్చాను, 8 ఇచ్చాను, 4 ఇచ్చాను, 6 9 7 1 అన్నీ కూడా ఇన్అప్రోప్రియేట్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రింట్ ఏ అని చెప్పేసి అంటే ఏది ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూసారా ఆన్సర్ వచ్చింది 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ చూసారా సార్టింగ్ అండ్ ఆటోమేటిక్ సార్టింగ్ జరుగుద్ది అన్నాను కదా, చూడండి ఇక్కడ ఈ నెంబర్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో వచ్చేసింది. 1 2 3 4 5 6 7 8 వచ్చింది, 2 మొత్తం 3 టైమ్స్ రిపీట్ అయింది, ఒకసారి కానీ వచ్చింది. సో డూప్లికేట్ సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదని చెప్పేసి మనం ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. ఓకే, తర్వాత సెట్ డజంట్ అలో ద లిస్ట్. అంటే సెట్ డజంట్ అలో ద లిస్ట్ అంటే సెట్ అన్నింటిని ఎలా చేస్తుంది కానీ లిస్ట్ని ఎలా చేయదు అనమాట. లిస్ట్ని ఎంటర్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, నేను దీన్ని మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. చూసారు ఇక్కడ అన్షేపబుల్ టైప్, అన్షేపబుల్ టైప్ లిస్ట్ అంటే లిస్ట్ అనేదాన్ని సెట్ డజంట్ అలో లిస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెసేజ్ వచ్చింది. సో మనం సెట్లో ఏదన్నా యాడ్ చేయొచ్చు కానీ లిస్ట్ని మనం యాడ్ చేయలేం, టపుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ టపుల్స్కి సంబంధించి మనం డేటా పెట్టాము. ఇక్కడ చూడండి టపుల్స్, ఇది ఈ టపుల్స్ని మనం యాడ్ చేసాం కాబట్టి టపుల్ డేటాని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు చూసారు లేదో 1 2 1 2.3 2 5 3+4 అని పెడితే ఈ షార్టింగ్ అలాగే చూడండి 1 2.3 2 5 తర్వాత టపుల్ వచ్చింది. మనం టపుల్ లాస్ట్లో ఇచ్చాం, తర్వాత 3+4j ఈ స్ట్రింగ్ అనేది ఒకటి వచ్చింది. చూసారా అదనమాట. అలాగే ఆల్ఫాబెట్స్ ఇక్కడ చూడండి, ఏబి అన్ని స్ట్రింగ్స్ ఇచ్చాను నేను, ఏబి అని చెప్పేసి స్ట్రింగ్స్ ఇచ్చాను. దాన్ని ప్రింట్ చేస్తే ఫస్ట్ ఏబి ప్రింట్ అయ్యి తర్వాత ఏ ప్రింట్ అయింది, తర్వాత ఏఏబి ప్రింట్ అయింది, తర్వాత ఏఏబిఏ ప్రింట్ అయింది, తర్వాత ఏబిఏ ప్రింట్ అయింది. అంటే ఏంటి, ఇది సార్టింగ్ ఎలా చూసుకుందనుకున్నారు, ఏబి పాయింట్ ఆఫ్ వ్యూతో చూసుకుంది అనమాట. ఏబి పాయింట్ ఆఫ్ వ్యూతో తీసుకుంది కాబట్టి అంటే ఈ రెఫరెన్స్ తీసుకుంది కాబట్టి ఇది ఇలా ప్రింట్ అయింది అనమాట. చూడండి ఇప్పుడు మళ్ళీ చూసారా సార్టింగ్ మారిపోయింది, ఇందాక ఫస్ట్ ఏబి వచ్చింది, ఇప్పుడు ఏఏబి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ చూడండి నేను మళ్ళీ రన్ చేస్తాను. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఫస్ట్ ఏ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏఏబి ఏబి ఇందాక చూడండి, ఇందాక అయితే ఏబి వచ్చింది,
ఇందాక ఏబీ రెఫరెన్స్తో ఇచ్చింది. సో లిస్ట్ ఒక్కసారి సెట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్లో అది డేటా సార్టింగ్ అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇదిగో తర్వాత డైరెక్టరీస్ ఆఫ్ సెట్. నిన్న చేసినట్టే నేను డైరెక్టరీని కొడితే మన సెట్లో సెట్లో బేసిక్స్కి సంబంధించి ఏమున్నాయి, అంటే బేసిక్స్ సంబంధించి ఏం చేయొచ్చు ఏమున్నాయంటే చూడండి ఇక్కడ యాడ్, క్లియర్, కాపీ, డిఫరెన్స్, డిస్కార్డ్, ఇంటర్సెక్షన్, తర్వాత ఈజ్ డిస్జాయింట్, ఈజ్ సబ్సెట్, తర్వాత పాప్, రిమూవ్, సిమెట్రిక్ డిఫరెన్స్, యూనియన్, ఇలా ఉన్నాయన్నమాట యూనియన్ అప్డేట్. ఇందులో మనం కొన్ని ఇక్కడ నేర్చుకుంటాం, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మన బేసిక్స్కి ఏదైతే అవసరమో అవి ఎక్కువగా అవి నేర్చుకుంటాం. ఫస్ట్ ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే యాడ్ ఫంక్షన్. యాడ్ ఫంక్షన్ అంటే అర్థం, ఇక్కడ యాడ్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, 2, 3, 5, 9, 2, 35, 25 అని ఇచ్చామనుకోండి. ఇక్కడ ప్రింట్ ఏ అంటే జస్ట్ ఇక్కడ ఏ ఇక్కడ 1, 2, 25 అనేది ప్రింట్ అయిపోయింది ఇక్కడ సార్టింగ్లో. చూసారా 1, 2, 3, 35, 35, 5, 9, 25 అని చెప్పేసి ప్రింట్ అయింది ఏదో ఒక ఆర్డర్లో. తర్వాత ఏ డాట్ యాడ్ ఆఫ్ 6 అని చెప్పేసి ఇచ్చినప్పుడు 6 అనేది ఏదో చోట యాడ్ అవుతుంది కానీ పర్టికులర్ పొజిషన్ యాడ్ అవుతుంది సెట్లో. హలో, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. సారీ, ఇక్కడ పవర్ కట్ అయింది సడన్గా, అందుకోసం కొంచెం సిగ్నల్ లాస్ అయింది. హలో, స్క్రీన్ షేర్ ఇచ్చింది కదండి, ఒక నిమిషం ఉండండి.
ఒకసారి ఎవరైతే స్క్రీన్ షేర్ చేసారు ఒకసారి ఆపండి, అదర్వైజ్ నేను మీటింగ్ నుంచి రిమూవ్ చేస్తాను. నూకరాజు, ఆర్ యు దేర్? నేను వచ్చాను ఇప్పుడే, కొంచెం ఓకే ఓకే పవర్ కంటిన్యూస్ కట్ అయ్యి వస్తుంది. ఓకే ఓకే కంటిన్యూ స్క్రీన్ షేర్ ఇచ్చి మొదలు పెట్టేస్తాను. ఓకే, ఇందులో ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ యాడ్ ఫంక్షన్ వాడేమండి, అంటే ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తాం కానీ పర్టికులర్గా అదే పొజిషన్లో యాడ్ అవుతుందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఉండదన్నమాట. కావాలంటే ఇక్కడ చూడండి, నేను 10 యాడ్ చేస్తామండి. ఇప్పుడు ఇది 10th పొజిషన్లోనే యాడ్ అవ్వాలనే రూల్ ఉండదన్నమాట. చూడండి ఇక్కడ 10 అనేది వచ్చింది, బట్ అది 10th పొజిషన్లో యాడ్ అవ్వాలనే రూల్ ఏం లేదు, జస్ట్ ఏదో ఒక పొజిషన్లో యాడ్ అవుతుంది అన్నమాట. ఇది సెట్ రూల్. తర్వాత ఈక్వల్ టు ఏబి మొత్తం అనేది స్ట్రింగ్ తీసుకున్న ఏబి బి అని చెప్పేసి తర్వాత ఏ డాట్ యాడ్ రాజా అని పెడితే రాజా అనేది ముందే యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి ఇందాక రాజా అనేది ముందే యాడ్ అయింది, ఇప్పుడు రాజా అనేది సెకండ్లో యాడ్ అయింది. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే సెట్ అనేది సెట్ డజంట్ ఫాలో ద రూల్స్ అన్న, అంటే ఇక్కడ ఒకే ప్లేస్లో యాడ్ చేయాలనే రూల్ అనేది ఏమి ఉండదు అన్నమాట. ఓకే, తర్వాత ఏజ్ ఈక్వల్ టు 1 2 3 అని చెప్పి 1 2 3 5 9 2 35 25 అంటే ప్రింట్ సెట్ ఆఫ్ ఏ అని చెప్పేసి అంటే 1 2 3 35 5 9 25 సెట్ ఆఫ్ ఏ అంటే ఇలా ప్రింట్ అయిందనమాట. సెట్ ఆఫ్ ఏ అంటే సెట్ అంటే ఒక ఆర్డర్లో పెట్టి ప్రింట్ చేయమంటే ఇట్లా ప్రింట్ చేసింది అది. ఓకే, ఎలా ఇక్కడ సెట్ ఆర్డర్ అంటే ఇక్కడ నంబర్స్ వైజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 1 2 3 ఉందా, తర్వాత 3 తర్వాత 5 ఉన్నది, ఇది యాడ్ చేసింది. ఈ 3 తర్వాత ఇప్పుడు తర్వాత 3 తర్వాత హైయెస్ట్ నెంబర్ అంతా 5 తర్వాత 9. ఓకే, 9 తర్వాత 25 హైయెస్ట్ నెంబర్ అనమాట. అలా యాడ్ చేసుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అలా యాడ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. ఓకే, నెక్స్ట్ చాటింగ్. వాయిస్ వినిపించట్లేదా? హలో, చాలా గట్టిగా వినిపిస్తుంది నా వాయిస్. మీ సైడ్ వాయిస్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వాయిస్ చూసుకోండి. నాది అయితే బాగా వినిపిస్తుంది, నా మొబైల్లో కూడా వస్తుంది నాకు, అందుకే నేను పెట్టుకున్నాను. తర్వాత సెట్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఉంటాయండి. సెట్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకునే వాళ్ళం యూనియన్, ఇంటర్సెక్షన్, అసిమెట్రాక్ అని చెప్పేసి అని అంటాం. జనరల్గా ఒకసారి నేను నా స్క్రీన్ ఒకటి షేర్ ఇస్తాను నేను, ఒక్క నిమిషం. ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు దీనికోసం అది ఓపెన్ చేస్తే మీకు మనం కిడ్ స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకునేవండి యూనియన్, అది సెట్ ఫంక్షన్స్ అని చాలా మందికి తెలుసు ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే అండి, స్క్రీన్ నా షేర్ అయింది కదా, ఇక్కడ నేను చూడండి వేస్తాను. ఇప్పుడు ఇలాగ మనకి స్కూల్లో మనకి చెప్పేవారు కదండి, ఇలాగ రెండు ఆరిజిన్స్ ఉంటాయి. సో ఈ రెండు వెన్ డయాగ్రామ్స్ అని చెప్పేసి అని అనేవాళ్ళు మనం. సో ఈ వెన్ డయాగ్రామ్లో యూనియన్, ఇంటర్సెక్షన్ అని చెప్పేసి అని అనేవారు. జనరల్గా ఇప్పుడు సపోజ్ ఈ వెన్ డయాగ్రామ్స్లో మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలాగా ఇప్పుడు ఇలా ఉంటే దీన్ని ఇప్పుడు ఈ పార్ట్ ఉందో కదండి, ఇది ఇంటర్సెక్షన్ పార్ట్ అండి. ఇది ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే మొత్తం ఇటుపక్క ఇటువైపు, ఇప్పుడు ఏదైతే ఇటువైపు ఇటువైపు ఉంటాయో అంటే ఈ వైట్ ఏరియా, ఈ వైట్ లోపల ఏరియాలో ఉన్న కాకుండా
కామన్గా ఉండేవి అవుతాయి అన్నమాట. అదే యూనియన్ అనుకోండి, యూనియన్ అయితే కామన్గా ఉండే కాకుండా మొత్తం ఓవరాల్గా ఉన్నాయన్నీ అవుతుంటాయి అన్నమాట. అంటే కామన్గా ఆరెంజ్ ఏరియాలో ఉన్నది కాకుండా ఎలా అవుతుంటాయి డిఫరెన్స్ అంటే, ఇందులో ఉండి ఇందులో లేనివి అప్పుడు ఏ, ఇప్పుడు సపోజ్ ఇది ఏ ఇది బి అనుకోండి, ఇది ఫస్ట్ ఇది ఏ ఫస్ట్ ఈ సెకండ్ ఇది బి, ఏ మైనస్ బి అంటే ఏలో ఉన్నవి ఉంటాయి కానీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీతో బీలో ఏదైతే ఉంటాయో అవి డైరెక్ట్ అవుతుంటాయి అన్నమాట. ఒకసారి మీకు ఇది నేను క్లియర్గా మళ్ళీ ఒకసారి మన ప్రోగ్రాంలో చెప్తాను నేను మీకు. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ యూనియన్ ఫంక్షన్ సెట్, యూనియన్ ఫంక్షన్లో మీరు చూసుకుంటే యూనియన్ ఫంక్షన్ ఎస్ వన్ ఈజ్వల్ టు 1 2 3 4 5, ఎస్ టూ ఈజ్వల్ టు 4 5 6 7 8 అని చెప్పేసి నేను ఇచ్చాను. ఇప్పుడు ఎస్ త్రీ ఈజ్వల్ టు ఎస్ వన్, మనం బిట్వైజ్ ఆర్ ఆపరేటర్లో పెట్టాం కదా సింబల్, సేమ్ అదే సింబల్ పెట్టారు ఇక్కడ యూనియన్ ఫంక్షన్కి. ఇప్పుడు ఎస్ వన్ ఈక్వల్ టు ఎస్ వన్ ప్యారలల్ ఎస్ టూ అని ఇచ్చాను. అలా ఇచ్చినప్పుడు ప్రింట్ ఎస్ త్రీ అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8, ఇక్కడ ఏం ప్రింట్ అయింది 1 2 3 4 5, ఇక్కడ 4 5 4 5, అక్కడ 4 5 ఉంది ఇక్కడ 4 5 ఉంది కాబట్టి రెండు కూడా ఒకే 4 5 కింద కన్సిడర్, డూప్లికేట్ వాల్యూస్ కింద కన్సిడర్ చేసి ఒకసారి ప్రింట్ అవుతాయి. వాటితో పాటు కంబైన్డ్గా 6 7 8 అనేది ప్రింట్ అవుతాయి. సో ఎస్ వన్ యూనియన్ ఎస్ టూ అంటే జనరల్గా ఇక్కడ ఎలా ప్రింట్ అవుతుందండి, మొత్తం అన్ని కలిపి ప్రింట్ అవుతాయి అనమాట, అందరూ ఇండివిజువల్ ఎలిమెంట్స్ అన్ని కూడా కలిపి ప్రింట్ అవుతాయి. సేమ్ ఇప్పుడు యూనియన్ ఫంక్షన్ ఇనిషియలైజ్ చేయడానికి ఇంకొక దారి కూడా ఉంది, అది ఎలా, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అని చెప్పేసి అన్నాం కదా, అలా టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్లో ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి పెట్టాను కదా మీకు అప్పుడు. సో అట్లానే ఎస్ వన్ కామా ఎస్ టూ కామా ఎస్ త్రీ అని ఇచ్చాం అనుకోండి, ఎస్ వన్లో సెట్ ఒక డేటా ఇచ్చాం, తర్వాత ఎస్ టూలో ఇంకో ఎస్ టూ సెట్ ఇచ్చాం, కామా ఎస్ వన్ ప్యారలల్ ఎస్ టూ అని కొట్టేసి ప్రింట్ ఎస్ త్రీ అంటే ఆటోమేటిక్గా సేమ్ రిజల్ట్ వస్తుంది. కావాలంటే చూడండి ఇక్కడ ఎక్కడ అదే రిజల్ట్ వచ్చింది, ఎక్కడ కూడా అదే రిజల్ట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మనం ఏం చేసామంటే మన టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్లో ఇన్పుట్స్ ఎలా ఎన్ని రకాలకి ఇవ్వచ్చు అనేది ఆ కాన్సెప్ట్ని ఇక్కడ వాడాను అనమాట. దీనివల్ల ఏమవుద్ది, ఒకే లైన్లో కూడడం వల్ల ఎగ్జిక్యూషన్ టైం అనేది స్పీడ్గా ఉంటుంది అనమాట. తర్వాత అనదర్ వే టు రిప్రజెంట్ అంటే ఎలా చేయొచ్చు యూనియన్ ఫంక్షన్ అంటే, సేమ్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ టీస్ అలాగే ఇచ్చుకొని ఎస్ వన్ ఎస్ టూ ఈ పెట్టుకొని ఎస్ త్రీ ప్లేస్లో ఎస్ వన్ డాట్ యూనియన్ ఆఫ్ ఎస్ టూ అని పెట్టుకోవాలండి. ఎస్ వన్ డాట్ యూనియన్ ఆఫ్ ఎస్ టూ అంటే అర్థం ఏంటంటే ఎస్ ఎస్ వన్ యూనియన్ ఎస్ టూ అనేది చెప్పడానికి ఇది ఒక రిప్రజెంటేషన్ అంటే ఈ టైప్లో కూడా పెట్టుకోవచ్చు ఎస్ వన్ డాట్ యూనియన్ ఆఫ్ ఎస్ టూ అని చెప్పేసి. ఓకే ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు ఇది కూడా సేమ్ యూనియన్ అదే రిజల్ట్ 1 2 3 4 5 6 7 8 అని చెప్పేసి ఇస్తుంది. అదర్ వేస్ టు రిప్రజెంట్ యూనియన్ యూనియన్ అంటే ఇప్పుడు ఎస్ టూ ఎస్ వన్ యూనియన్ ఎస్ టూ అన్న ఎస్ టూ యూనియన్ ఎస్ వన్ అన్న ఒకటే వస్తుంది అన్న ఆన్సర్, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫంక్షన్ ఏంటంటే ఇంటర్సెక్షన్ ఫంక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ అండ్ అని చెప్పి ఇక్కడ అండ్ ఆపరేషన్ చేయాలి. ఇంటర్సెక్షన్ ఫంక్షన్ అంటే బిట్ వైజ్ అండ్ చేసాం కదా ఆపరేషన్లో, మీరు గుర్తించుకుంటే ఇక్కడ ఎస్ వన్ అండ్ ఎస్ టూ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 తీసుకున్నాను, యాజ్ యూజువల్గా ఎస్ టూ కూడా 4 5 6 7 8 అని తీసుకున్నా. ఇక్కడ మీరు గమనిస్తే ఆన్సర్ 4 5 వచ్చింది. అంటే ఇప్పుడు యూనియన్లో ఏంటి, అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోతాయి, డూప్లికేట్స్ ఎలిమెంట్ అయిపోయి ఒకసారి మాత్రం ప్రింట్ అవుతాయి. ఇంటర్సెక్షన్లో ఏంటి, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ 4 5 ఒకటే కామన్గా ఉంది కాబట్టి సెక్షన్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ ఇంటర్సెక్షన్ రిప్రజెంట్ చేయడం కూడా యాజ్ యూజువల్గా అక్కడ ఎలాగైతే చేసామో యూనియన్లో ఇక్కడ కూడా అలాగే ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ వేసుకుంటాం, ఎస్ వన్ ఎస్ టూ సెట్స్ ఇచ్చుకొని ఎస్ త్రీలో ఆపరేషన్ ఇచ్చుకుంటాం, ఎస్ వన్ అండ్ ఎస్ టూ ఇచ్చుకొని పెట్టుకుంటాం. సేమ్ అదర్ వేస్ అంటే ఇక్కడ ఎస్ వన్ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎస్ టూ అని కూడా మనం పెట్టుకోవచ్చు సేమ్ ఆపరేషన్. ఓకే సేమ్ ఆపరేషన్ మనం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే అదర్వైజ్ రిప్రజెంట్ ఇంటర్సెక్షన్ అంటే వేరు. తర్వాత డిఫరెన్స్ ఫంక్షన్. డిఫరెన్స్ ఫంక్షన్లో డిఫరెన్స్ ఫంక్షన్ అనేది ఇంకోటి ఉంటుంది. అంటే ఏంటంటే ఏ నుంచి అంటే ఎస్ వన్ నుంచి ఎస్ టూ తీసేయాలి. అలాంటి ఫంక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6, ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు 4 5 6 7 8.
అంటే ఇక్కడ ఇందాక ఇంటర్సెక్షన్ లో ఎలా అయింది, ఇప్పుడు యూనియన్ లో అన్ని ప్రింట్ అవుతున్నాయి కానీ డూప్లికేట్స్ మాత్రం ఒక్కొక్కసారి ప్రింట్ అవుతాయి. ఇంటర్సెక్షన్ లో అన్ని ప్రింట్ అవ్వు, అందులో ఇందులో కామన్ కొన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇందులో ఆపోజిట్ అనమాట, రివర్స్. అంటే ఇప్పుడు ఎస్ వన్ మైనస్ ఎస్ టూ అంటే దాని అర్థం ఏంటంటే ఎస్ వన్ లో అన్ని ప్రింట్ అవుతాయి కానీ ఎస్ టూతో కామన్ కొన్ని ఎలిమెంట్స్, ఇక్కడ చూడండి ఇక్కడ 4, 5, 6 అనేది ఇక్కడ 4, 5, 6 తో కామన్ ఉంది కదా, సో 4, 5, 6 అనేది డెలిట్ ఎలిమినేట్ అవుతాయి. ఎలిమినేట్ అయిపోయి ఇంకా ఎస్ టూ అనేది ప్రింట్ అవ్వడం జరగదు. ఎస్ వన్ మైనస్ ఎస్ టూ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఎస్ వన్ ఒకటే ప్రింట్ అవుతుంది కానీ ఈ ఎస్ టూతో ఏదైతే దాని తర్వాత ఏదైతే కంపేర్ చేస్తున్నామో ఆ సెట్తో ఉన్న కామన్ వాల్యూస్ మాత్రం ప్రింట్ అవ్వవు. 4, 5, 6 అనేది కామన్ వాల్యూస్ ప్రింట్ అవ్వవు. అదే ఇప్పుడు ఎస్ టూ మైనస్ ఎస్ వన్ చేసామనుకో, దాని అర్థం ఏంటి 4, 5, 6 అది ఇక్కడ మనకి సేమ్ యాజ్ యూజువల్గా 4, 5 పోయి 6, 7, 8 ప్రింట్ అవ్వాలి. 6, 7, 8 చూసారా వచ్చింది కదా, 8, 6, 7 అని వచ్చింది ఇక్కడ. ఓకే, డిఫరెన్స్ ఫంక్షన్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఉండండి ఒకసారి, చాట్ బాక్స్లో ఎక్కువ రెస్పాన్స్లు అవుతున్నాయి ఏంటో. సార్ ఇంటర్సెక్షన్ ఫంక్షన్లో 7 కామన్గా ఉన్నా ఎందుకు ప్రింట్ అవ్వలేదు? ఇంటర్సెక్షన్ ఫంక్షన్ ఒకసారి తీస్తూ ఉండండి. ఇదిగో అయింది కదా, ఇందులోనా ఇందులో అయింది కదా, 7 కామన్ ఉంటే చూడండి ఇంటర్సెక్షన్లో. ఓకే, డిఫరెన్స్ ఫంక్షన్లో చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఫంక్షన్ కూడా యాజ్ యూజువల్గా ఎస్ వన్ ఎస్ టూ ఎస్ 3 అని ఇచ్చుకోవడం, 1, 2, 3, 4, 5, 7, 4, 5 అని ఇచ్చారు, 4, 5, 2, 3, 6, 7, 8 అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను. నేను ఎస్ వన్ మైనస్ ఎస్ టూ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎస్ వన్ మైనస్ ఎస్ టూ అనే దాంట్లో 1, 2, 3 ప్రింట్ అయింది సేమ్ డిఫరెన్స్. ఎస్ వన్ అంటే 1, 2 ఇందులో ఉన్న వేరే ఎస్ టూలో లేని ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి చూసుకుంటుంది, అవి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇందులో ఇలా ఇచ్చినప్పుడు కొంచెం డిఫరెన్స్లు వస్తున్నాయి, మేబీ సెట్ ఫంక్షన్లో వాల్యూ మారుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, తర్వాత డిఫరెన్స్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అసిమెట్రిక్ ఫంక్షన్. డిఫరెన్స్ ఫంక్షన్ మళ్ళీ రిపీట్ చేయనా, ఓకే. డిఫరెన్స్ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం 1, 2, 3 తీసుకుంటాం. ఇక్కడ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఒక నేను ఒక సెట్ తీసుకున్నా, 4, 5, 6, 7, 8 అని చెప్పి ఇంకొక సెట్ తీసుకున్నాం. ఇక్కడ ఎస్ టూ మైనస్ ఎస్ వన్ అంటే అర్థం ఏంటంటే ఎస్ టూలో ఎయిట్ ఇప్పుడు ఎస్ టూలో ఉన్న ఎలిమెంట్సే ప్రింట్ అవుతాయి. ఆ ఎలిమెంట్స్లో ఏ ఇప్పుడు ఎస్ వన్తో కామన్గా కంపేర్ చేసుకునే ఎలిమెంట్స్ ఏది ఉన్నాయి, 4, 5 ఉన్నాయి. సో ఈ 4, 5 పోతాయి అనమాట ఇక్కడ. ఓకే, 4, 5 కూడా ఎలిమినేట్ అయ్యి 8, 6, 7 మాత్రం వస్తాయి. దట్ ఈస్ డిఫరెన్స్ ఫంక్షన్. తర్వాత అసిమెట్రిక్ డిఫరెన్స్ ఫంక్షన్. అసిమెట్రిక్ డిఫరెన్స్ ఫంక్షన్ అంటే ఎక్స్ఆర్ ఆపరేషన్, ఎక్స్ఆర్ గేట్కి బిట్ వైజ్ ఎక్స్ఆర్కి వాడిన ఆపరేషన్ వాడాలి. ఇక్కడ అసిమెట్రిక్ ఎలా అవుతుంది, ఎస్ వన్ ఎస్ టూ 1, 2, 3 యాజ్ యూజువల్గా 4, 5, 4, 5, 6, 7, 8 ఇచ్చాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 1, 2, 3, 6, 7, 8 అవుతుంది. డిఫరెన్స్ ఫంక్షన్లో ఏమవుతుంది, డిఫరెన్స్ ఫంక్షన్లో ఇది అసిమెట్రిక్ అంటే ఇంచుమించు ఇంటర్సెక్షన్ లాగే అవుతుంది. ఇంచుమించు ఏంటంటే ఇంటర్సెక్షన్ లాగే పనిచేస్తుంది అసిమెట్రిక్ అన్న, అది సిమెట్రిక్ అంటే అంటే కామన్ కొన్ని ఎలిమెంట్స్ కాకుండా వేరే ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, తర్వాత సిమెట్రిక్ డిఫరెన్స్ ఫంక్షన్ ఇవన్నీ కూడా అంటే సేమ్ అదే టైప్. ఇప్పుడు మనకి యూనియన్ ఫంక్షన్ ఎలా అయితే చెప్పానో మీకు డిఫరెన్స్ ఫంక్షన్ కూడా అన్ని రకాలుగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు. తర్వాత సిమెట్రిక్ డిఫరెన్స్ ఫంక్షన్ ఇలా ఇంకా కూడా మనం ఎస్ఓడా సిమెట్రిక్ డిఫరెన్స్ అని చెప్పేసి ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. సారీ, సిమెట్రిక్ డిఫరెన్స్ ఫంక్షన్ ఒకటి చెప్పాలి కదా మీకు, అంతే సేమ్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఫంక్షన్ అంతేనండి. ఓకే, తర్వాత సెట్ ఎడిషన్. తర్వాత వచ్చేసి
సెట్ ఎడిషన్, సెట్ ఎడిషన్ అంటే జావా పైథాన్ సి ప్లస్ ప్లస్ అని చెప్పేసి నేను ఒక సెట్ తీసుకున్నా, ఎస్ వన్ డాట్ యాడ్ ఆఫ్ పర్ల్ అని చెప్పేసి యాడ్ చేస్తే అది అది పర్ల్ అనేది యాడ్ పర్ల్ అనేది ఇక్కడ ఏదో ఒక చోట యాడ్ అవుతుంది, ఇక్కడ ఫస్ట్ యాడ్ అయిందనమాట. కాకపోతే నేను మళ్ళీ ఎంటర్ చేస్తాను చూడండి, ఇక్కడ పర్ల్ అనేది ఫస్ట్ యాడ్ అయింది ఇక్కడ. అది ఇక్కడ పర్ల్ అని కాకుండా జే స్క్రిప్ట్ అని చెప్పేసి అని అంట. ఇప్పుడు జే స్క్రిప్ట్ అనేది చూడండి సెకండ్ యాడ్ అయింది. సో అలా అలా ఇది ఒక ఎలిమెంట్ని యాడ్ చేయడం ఎలా అంటే ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సెట్స్లో ఒక ఎలిమెంట్స్ని యాడ్ చేయడం ఎట్లా అంటే ఇట్లా యాడ్ చేసుకోవాలి. తర్వాత సెట్ అప్డేట్, సెట్ అప్డేట్ అంటే అర్థం ఏంటి? సెట్ అప్డేట్ అంటే ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జావా పైథాన్ సి ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ ఎస్ వన్ డాట్ అప్డేట్ ఆఫ్ సి బేసిక్ అని చెప్పేసి అంటే సి బేసిక్ అనేది చివరిలో యాడ్ అయింది. చూద్దాం, ఇది కూడా నిజంగా సి బేసిక్ చివరిలోనే యాడ్ అవుతుందండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బేసిక్ సి, ఇందాక సి బేసిక్ వచ్చింది, సి ఇప్పుడు బేసిక్ సి వచ్చింది. ఒకసారి నేను ఇక్కడ ఇక్కడ సి ప్లస్ ప్లస్ పెట్టి చూస్తా, సి కాదు జే స్క్రిప్ట్ పెట్టి చూస్తా. ఓకే, జే స్క్రిప్ట్ పెడితే బేసిక్ జే స్క్రిప్ట్ అని చెప్పేసి చివరిన యాడ్ అయిందనమాట. ఓకే, ఇది అప్డేట్, అప్డేట్ యాడ్ అన్న అప్డేట్ అన్న ఇంచుమించు ఒకటే సేమ్, కాకపోతే అది మన డిపెండింగ్ అప్ మన ప్రోగ్రామ్ని బట్టి మనం ఉపయోగించుకోవాలి. సెట్ అప్డేట్ ఇది కూడా చేశాను నేను. తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే సెట్ క్లియర్, సెట్ క్లియర్ అంటే అర్థం ఏంటి? మొత్తం సెట్ మొత్తాన్ని క్లియర్ చేయడం అనమాట. అంటే మొత్తం సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అని తీసి ఒక ఎంటీ సెట్, స్టార్టింగ్లో మీకు క్రియేట్ చేసాం కదా, ఆ ఎంటీ సెట్ అనేది ఉండాలి. చూడండి, ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జావా పైథాన్ పైథాన్ సి ప్లస్ ప్లస్ అని పెట్టి ఎస్ వన్ డాట్ క్లియర్ అని పెట్టారు. ఎస్ వన్ డాట్ క్లియర్ అని పెట్టారు అంటే అర్థమైంది ఇక్కడ సెట్ ఆఫ్ అంటే ఆ సెట్ ఈ ఆన్సర్ చూడండి, సెట్ ఆఫ్ అంటే మొత్తం డేటా మొత్తం క్లియర్ అయిపోయింది. తర్వాత సెట్ కాపీ, ఎస్ టూ ఇక్కడ చూడండి, ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ తీసుకున్నాను, ప్రింట్ ఎస్ వన్ అంటే ఈ జావా అనేది ప్రింట్ అయింది నాకు. ప్రింట్ అయిన తర్వాత ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ డాట్ కాపీ అని అన్న, అంటే ఏంటి ఈ మొత్తం ఈ ఎస్ ప్రింట్ ఎస్ టూ అంటే ఎస్ వన్లో ఉన్నదంతా కూడా ఎస్ టూలోకి యాడ్ అయిపోయి సేమ్ అదే సెట్ అనేది ఇక్కడ మనకి వచ్చిందనమాట. ఓకే, తర్వాత సెట్ డిస్కార్డ్, సెట్ డిస్కార్డ్ అన్న రిమూవ్ అని ఇంచుమించు ఒకటే. కాకపోతే ఏంటంటే సెట్ డిస్కార్డ్ అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి, డిస్కార్డ్ జావా అంటే జావా అనేది ఆ సెట్ నుంచి రిమూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎస్ వన్ డాట్ డిస్కార్డ్ అని చెప్పి అన్నాను, అంటే అర్థం ఏంటి ఎస్ వన్ డాట్ డిస్కార్డ్ అంటే జావా అనే ఎలిమెంట్ డిస్కార్డ్ అవుతుంది అనమాట. డిస్కార్డ్ అంటే పోవడం. సేమ్ అదే విధంగా రిమూవ్ కూడా చూడండి, ఎస్ వన్ డాట్ రిమూవ్ జావా అంటే ప్రింట్ ఎస్ వన్ అంటే ఏంటి, జావా అనేది ఈ సెట్ నుంచి రిమూవ్ అయింది. రిమూవ్ అన్న డిస్కార్డ్ అన్న ఇంచుమించు ఒకటే. తర్వాత సెట్ రిమూవ్, ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జావా పైథాన్ సి ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఇక్కడ సారీ ఇక్కడ ఏదో ఒక వేరే కోడ్ ఉండాలి, ఇది ఒక్క నిమిషం ఉండండి. ఎస్ వన్ ఈక్వల్ టు ఎస్ వన్ ఆఫ్ వన్ ఈక్వల్ టు పైథాన్ ప్రింట్ ఎస్ వన్ చూసారు అక్కడ ఎస్టిఆర్ ఆబ్జెక్ట్ నాట్ సపోర్టెడ్ టు ఐటమ్ అసైన్మెంట్. సో స్ట్రింగ్స్ లో మనం డైరెక్ట్ గా ఎలా ఈ టైప్ లో మనం లిస్టులో గట్టా యాడ్ చేసినట్టు యాడ్ చేయాలంటే ఇందులో కుదరదు అనమాట, కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది ప్రాసెస్. ఆ తర్వాత ఆ సెట్స్ కి సంబంధించి చివరాకరణ ఏంటంటే ఫ్రోజన్ సెట్ అని చెప్పేసి ఉంటది. సో ఫ్రోజన్ సెట్ అంటే ఏం లేదు, మన సెట్ ని ఇంక ఇమ్యూటబుల్ గా మార్చాలి. సెట్ లో ఇప్పుడు మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం, డిస్కార్డ్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రోజన్ సెట్ అంటే అర్థం ఏంటంటే ఉన్న డేటా ఏదైతే
ఏదైతే ఉందో ఆ ఫ్రోజన్ సెట్ అంటే ఆ సెట్ మొత్తం కూడా ఫిక్స్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ చూడండి ఏ ఆఫ్ అని చెప్పేసి 1 2 3 4 5 తీసుకున్నా, ఫ్రోజన్ సెట్ ఆఫ్ ఏ అని చెప్పేసి తీసుకుంటే ప్రింట్ బి టైప్ ఆఫ్ బి. చూడండి ఇక్కడ ఫ్రోజన్ సెట్ ఆఫ్ అంటే ఇదంతా ఎలా మారిందో, ఫస్ట్ మనం టపుల్లో తీసుకున్నాం డేటా మొత్తాన్ని, దాన్ని ఫ్రోజన్ సెట్లో మార్చుకుంటే ఇది ఇలా మారుతుంది అనమాట. అప్పుడు మనం ఇది ఇమ్యూటబుల్ అవుతుంది, మనం దీన్ని మాడిఫై చేయడానికి కుదరదు అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇది వద్దులేండి, ఇది తర్వాత చెప్తాను మీకు ఇది. ఆ తర్వాత ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ ఓ డిబిఎంఎస్ ఆల్గో అని చెప్పేసి నేను 3 సబ్జెక్టులు తీసుకున్నాను నేను. ఎఫ్ సబ్జెక్ట్ ఈక్వల్ టు అంటే ఎఫ్ సబ్జెక్ట్ అనేది వేరియబుల్ నేమ్ అనమాట. ఫ్రోజన్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్ అని చెప్పాను, సబ్జెక్ట్ అంటే వేరియబుల్ అనమాట. ఆ వేరియబుల్ నేమ్ సబ్జెక్ట్ అనే వేరియబుల్ నేమ్ ఇందులో ఎంటర్ చేశాను. చేస్తే ఇక్కడ ఇక ఈ ప్లేస్లో ఇక్కడ ఏమవుతుంది, ఫ్రోజన్ సెట్ కింద మారిపోయింది అది, ఇది సబ్జెక్ట్ అనేది. ఇప్పుడు ఎఫ్ సబ్జెక్ట్ ఆఫ్ 1 ఈక్వల్ టు నెట్వర్కింగ్ అంటే ఫస్ట్ ప్లేస్లో నెట్వర్కింగ్ పెట్టండి అని చెప్పి ప్రింట్ ఎఫ్ అని చేస్తే నాకు కోడ్ ఏమొచ్చింది చూడండి. ఇక్కడ కోడ్ ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ ఓఎస్ డిబిఎంఎస్ అని చెప్పి ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఫ్రోజన్ సెట్ అనేది ఐటమ్ అసైన్మెంట్కి పెద్దగా సహకరించదు అని చెప్పేసి వచ్చింది. స్లోగానా మళ్ళీ చెప్తానా? ఓకే, ఆల్రెడీ కాన్సెప్ట్ అన్నీ అయిపోయినాయి కదండి. అంటే మీకు ఇది స్పీడప్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు స్ట్రింగ్ లిస్ట్ టపుల్స్లో ఏదైతే ఉన్నదో అదే ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు అవుతుంది. స్ట్రింగ్లోని కాపీ ఉంది, లిస్ట్లోని కాపీ ఉంది, టపుల్లోని కాపీ ఉంది, కాపీ అదే కాపీ ఇక్కడ జరుగుతుంది. క్లియర్ అందులోనే ఉంది, ఇందులోనే ఉంది. సరే మళ్ళీ చెప్పమన్నారు కాబట్టి చెప్తాను. సెట్ అప్డేట్ సెట్ ఎడిషన్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సెట్ ఎడిషన్ అంటే ఏంటంటే సెట్లో ఒక వేరే డేటాని ఎడిషన్ యాడ్ చేయడం అనమాట. ఇక్కడ చూడండి ఎస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 డేటాలు తీసుకున్నా, 3 స్ట్రింగ్స్ తీసుకున్నా. ఎస్ 1 డాట్ యాడ్ ఆఫ్ జే స్క్రిప్ట్ అని చెప్పేసి నేను అన్నా. అంటే ఏంటి, జే స్క్రిప్ట్ అనే దాన్ని ఎస్ 1లో యాడ్ చేయమని చెప్తున్నాను అనమాట. చేసినప్పుడు ఇక్కడ ఇలా యాడ్ అయ్యింది. అలాగే సెట్ అప్డేట్ యాడ్ అన్నా అప్డేట్ అన్నా ఒకటే. ఇక్కడ జావా పైథాన్ సి ప్లస్ ప్లస్ అని చెప్పాను నేను. ఎస్ 1 డాట్ అప్డేట్ ఆఫ్ అని చెప్పేసి జే స్క్రిప్ట్ అండ్ కామా బేసిక్. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ నేను లిస్ట్ మెథడ్లో యాడ్ చేస్తున్నాను అప్డేట్ అని ఇచ్చినప్పుడు. యాడ్ ఇచ్చినప్పుడు లిస్ట్ మెథడ్లో యాడ్ చేసానా లేదా చూసుకోండి. యాడ్ ఇచ్చినప్పుడు నార్మల్గా యాడ్ చేశాను, ఇక్కడ అప్డేట్ ఇచ్చినప్పుడు లిస్ట్ ఫార్మాట్లో అంటే స్క్వేర్ బ్రాకెట్లో పెట్టి యాడ్ చేశాను. అప్డేట్ అని కొడితే ఇవి రెండు ఎస్ 1లోకి అప్డేట్ అయినాయి అనమాట. ఓకే, అది అప్డేట్. సో ఇది లిస్ట్ అప్డేట్ ఇచ్చినప్పుడు లిస్ట్ ఫార్మాట్లో ఇవ్వాలి. మామూలుగా ఈ టపుల్ ఫార్మాట్లో కూడా ఎలాగన్నా ఈ టపుల్ ఫార్మాట్లో కూడా మనం ఇచ్చుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం ఇలా పారాంథసిస్ ఫార్మాట్లో కూడా మనం ఇచ్చుకోవచ్చు. తర్వాత సెట్ క్లియర్ అంటే ఏంటి, ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఏదైతే సెట్ ఉందో దాన్ని మనం క్లియర్ చేయమంటున్నా. జావా పైథాన్ సి ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఉందండి. ఈ జావా పైథాన్ సి ప్లస్ ప్లస్ అనేది ఇది ఏమవుతుంది, ఎస్ 1 డాట్ క్లియర్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఈ సెట్లో ఉన్న ఏదైతే మొత్తం వేరియబుల్స్ ఈ డేటా ఉందో ఆ డేటా మొత్తం కూడా క్లియర్ అయిపోయి జస్ట్ సెట్ ఆఫ్ అనే ఒక డేటా మాత్రమే మిగులుతుంది. ఓకే, తర్వాత సెట్ కాపీ అంటే అర్థం ఏంటి, జావా పైథాన్ సి ప్లస్ ప్లస్ నుంచి ఎస్ 2 ఈక్వల్ టు ఎస్ 1 డాట్ కాపీ ఆఫ్ అంటే ఎస్ 2లోకి ఎస్ 1 ఎలాగైతే ఉందో అదే అలా కాపీ అయిపోతుంది. ప్రింట్ ఎస్ 2 అంటే సేమ్ ఎస్ 1 ఏదైతే ప్రింట్ అయిందో ఎస్ 2 కూడా అదే ప్రింట్ అవుతుంది. ఈ కాపీ స్టేట్మెంట్ ఆల్రెడీ నేను మీకు పై ఈ లిస్టులో కూడా చెప్పాను, టేపుల్స్లో కూడా చెప్పాను. తర్వాత సెట్ డిస్కార్డ్ అన్న రిమూవ్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇదిలో కూడా రకరకాల సిచ్యువేషన్స్లో వాడతాం, బట్ ఏ సిచ్యువేషన్లో వాడినా జరిగే ఆపరేషన్ మాత్రం ఒక్కటే. ఎస్ 1 ఈజ్ ఈక్వల్ టు జావా పైథాన్ సి ప్లస్ ప్లస్ అని ఇచ్చాం. ఎస్ 1 డాట్ డిస్కార్డ్ ఆఫ్ జావా అంటే జావా అనేది ఎస్ 1 నుంచి రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అయిపోయి ఒక్క నిమిషం అండి, అది రిమూవ్ అయిపోద్ది. అది రిమూవ్ అయిపోయి
ఇక్కడ నుంచి ఓన్లీ సి ప్లస్ ప్లస్ పైథాన్ అనేది మాత్రం అవుతుంది. ఎక్కడ కూడా అంతే, ఇక్కడ సెట్ రిమూవ్ అంటే సేమ్ ఇక్కడ కూడా జరిగేది. ఎస్ వన్ డాట్ రిమూవ్ ఆఫ్ జావా అంటే ఇక్కడ కూడా జరిగేది ఏంటి, సి ప్లస్ ప్లస్ పైథాన్ అనేది ఇయే రిమూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, సెట్ రిమూవ్ అన్నా డిస్కార్డ్ అన్నా జరిగేది ఒకటే. తర్వాత ఫ్రోజన్ సెట్. ఫ్రోజన్ సెట్ అంటే మీకు ఏం చెప్పాను, ఉన్న సెట్ సెట్ అనేది మ్యూటబుల్, ఆ మ్యూటబుల్ సెట్ని ఇమ్యూటబుల్గా మార్చడానికి ఫ్రోజన్ సెట్ అనే కాన్సెప్ట్ ఇవ్వబడుతుంది. దానికి మనం ఇన్పుట్ని ఎలా తీసుకుంటాం, మనం టపుల్స్లో కానీ డిక్షనరీలో కానీ ఇంకా ఎలా అన్నా తీసుకోవచ్చు. దానికి ముందు మనం ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అని చెప్పేసి టపుల్ రూపంలో తీసుకున్నాం. దానికి ఇప్పుడు బి ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ ఆఫ్ ఏ అని అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి, ఫ్రోజన్ సెట్ ఆఫ్ ఏ అంటే ఏని ఫ్రోజన్ సెట్ కింద మార్చు అని చెప్పాను. ప్రింట్ బి టైప్ బి అంటే చూడండి, ఇక్కడ మన టపుల్లో ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్కి వచ్చేసరికి ఫ్రోజన్ సెట్ ఆఫ్ అని చెప్పేసి ఆ కర్లీ బ్రేసెస్లో వచ్చింది. సో దీని అర్థం ఏంటి, ఇంక ఇది ఇమ్యూటబుల్ అనమాట. దీన్ని ఇమ్యూటబుల్ అని చెప్పడానికి ఉండే ఎగ్జాంపుల్ ఏంటంటే, మన దగ్గర ఇది సబ్జెక్ట్ సబ్జెక్టులు తీసుకున్నా, ఒక వేరియబుల్ తీసుకున్నా, ఫ్రోజన్ ఎఫ్ సబ్జెక్ట్ లో ఏం పెట్టాను, ఫ్రోజన్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్. ఫ్రోజన్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటి, ఆ సబ్జెక్ట్ అనేది, సబ్జెక్ట్ అనేది ఏదైతే సెట్ ఉందో, ఈ సెట్ మొత్తం కూడా ఫ్రోజన్ సెట్ కింద మారిపోమని చెప్తున్నా. అప్పుడు మారిపోయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాను, ఎఫ్ సబ్జెక్ట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు నెట్వర్కింగ్ అంటే ఫస్ట్ పొజిషన్ లో నెట్వర్కింగ్ అనేది ఇన్సర్ట్ చేద్దామని చెప్పేసి అని అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని చెప్పేసి వచ్చింది. సో ఇదన్నమాట సెట్స్కి సంబంధించి. హోప్ అండర్స్టాండ్ కాపీ మళ్ళీ చెప్పండి అన్నారు, కాపీ అంటే ఏమి ఉండదండి, జస్ట్ అందులో ఏదైతే ఆ సెట్ ఏదైతే ఉందో అలా కాపీ అవుతుంది అంతే, అంతకంటే పెద్దగా ఏముండదు. ఇంటర్సెక్షన్ అర్థం కాలేదు, ఇంటర్సెక్షన్ అంటే ఏం లేదు, కామన్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి, అంటే అటువైపు ఇటువైపు ఉండే కామన్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఫైన్. ఇప్పుడు ఫ్రోజన్ సెట్ అర్థం కాలేదా, ఫ్రోజన్ సెట్ అంటే ఏం లేదు బాబు. ఫ్రోజన్ సెట్ అంటే సింపుల్గా ఏంటంటే, ఇక్కడ మనం ఆల్రెడీ సెట్ అనేది ఏంటి, మ్యూటబుల్ అని చెప్పు. అంటే ఏంటి, సెట్లో మనం ఎడిషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్స్, యూనియన్స్, ఎన్ని ఫంక్షన్లు చేస్తాం. అంటే ఏంటి, సెట్లో డేటాని ఎప్పటికప్పుడు మారుస్తున్నాం. ఇక్కడ సెట్లో డేటాని మారుస్తున్నాం, బట్ ఫ్రోజన్ సెట్ అని ఎందుకు ఉపయోగిస్తారంటే, ఫ్రోజన్ సెట్లో డేటాని మార్చడానికి కుదరదు అనమాట. ఒక్క నిమిషం అండి. సో ఫ్రోజన్ సెట్ కోసం అనేది డేటా అదండి, ఫ్రోజన్ సెట్ సంబంధించి. ఫ్రోజన్ సెట్ అంటే సింపుల్గా అది జస్ట్ ఇమ్యూటబుల్ కింద ఇమ్యూటబుల్గా మార్చడానికి పనికి వస్తుంది అంతేనండి. వాయిస్ ఇప్పుడు వస్తుందండి, కెన్ వీ క్రియేట్ ఫ్రోజన్ సెట్ వితౌట్ సెట్ సార్? చెయ్యొచ్చు వితౌట్ సెట్ అంటే, ఇప్పుడు మనము ఫ్రోజన్ సెట్ని మనం డిక్షనరీస్లో కూడా వాడచ్చు, అది మీకు చెప్తాను. అంటే డిక్షనరీస్ కాన్సెప్ట్ ఇంకా నేను చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. ఇక్కడ చూడండి స్టూడెంట్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇది డిక్షనరీ మెథడ్ అనమాట. ఆ డిక్షనరీ మెథడ్ నెక్స్ట్ చెప్పాలి మీకు, యాక్చువల్గా ఆఫ్టర్ బ్రేక్ తర్వాత చెప్దాం అనుకున్నా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే ఫ్రోజన్ సెట్ అంటే వితౌట్ సెట్ చేయొచ్చంటే, ఇక్కడ చూడండి కీ ఇప్పుడు కీ అనేది కీ వాల్యూ అని రెండు ఉంటాయి. అంటే నేమ్ అనేది ఇక్కడ అంటే ఈ కోటేషన్ కాలన్ ఉంది కదా, కాలన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా కీస్, కాలన్కి రైట్ సైడ్ ఉన్నవన్నీ వాల్యూస్. సో ఇక్కడ కీ ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ ఆఫ్ స్టూడెంట్ అని అంటున్నా. అంటే స్టూడెంట్ అనే వేరియబుల్లో కీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫ్రోజన్ సెట్ కింద మారిపోవాలని చెప్పేసి అంటే, ప్రింట్ కీ అంటే చూడండి, ఫ్రోజన్ సెట్ ఆఫ్ ఏజ్, నేమ్,
అడ్రస్ కాలేజ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎలాగైనాయండి, ఇవన్నీ కూడా ఫ్రోజన్ సెట్లకు మారిపోయినాయి, ఇవన్నీ డిక్షనరీలో ఉన్నాయి. సో ఫ్రోజన్ సెట్ కింద మార్చడానికి సెట్టే కాదు డిక్షనరీ కూడా ఉపయోగపడుతుంది, అది మీకు నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్దాం అనుకున్నా, బట్ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఆఫ్టర్ బ్రేక్ తర్వాత మనం ఇంకొంచెం క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు టైము 2:51 అవుతుంది, మీరు బ్రేక్ తీసుకోండి. 3:05కి నేను వస్తానండి, మళ్ళీ ఎగ్జాక్ట్గా 3:05కి వస్తాను, అప్పుడు మనం డిక్షనరీ కాన్సెప్ట్ మొదలు పెట్టచ్చు. మనం ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈరోజు టైప్ ఎర్రర్ వస్తుంది కదా సార్, టైప్ ఎర్రర్ అవన్నీ నేను మీకు చెప్తాను. కస్టమైజ్డ్ ఇన్పుట్స్ కూడా ఇవ్వచ్చు సర్లే, అది కూడా మీకు చెప్తాను. ఆఫ్టర్ బ్రేక్ తర్వాత కస్టమైజ్డ్ ఇన్పుట్ కూడా స్టార్ట్ చేసి అది చెప్తాను నేను. ఓకే, ఇప్పుడైతే బ్రేక్ తీసుకోండి. సార్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు, వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ అండ్ డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్, అవి రెండు ఫిల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. యా, వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఒకసారి మీ చాట్ బాక్స్ చెక్ చేయండి, నేను ఫీడ్బ్యాక్ ఫామ్స్ పెడుతున్నాను. డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకటి అండి, తర్వాత స్టూడెంట్స్ ఒకసారి చెక్ చేయండి. డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ అండ్ వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ రెండు పెట్టాను, ఆ రెండు ఫిలప్ చేయాలి ఈరోజు. బోత్ ఆర్ మ్యాండేటరీ అండి. మీటింగ్ నుంచి ఎవరు లెఫ్ట్ అవ్వద్దు, 5 మినిట్స్లో మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఫీడ్బ్యాక్ ఫామ్ చెక్ చేసి చూడండి ఒకసారి. చాట్ బాక్స్ లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, మీ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా పోస్ట్ చేస్తారు మీ ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. అదర్వైజ్ మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. చాలా మంది
రీనేమ్ చేసుకోవట్లేదండి డిస్ట్రిక్ట్ నేమ్ తో, ఓన్లీ వాళ్ళ నేమ్స్ కానివ్వండి, లేదు అంటే ఏదో నెంబర్ పెట్టి లాగిన్ అవుతున్నారు వాళ్ళకి, ఆ డైలీ ఆప్షన్ పడుతుందండి. అటెండింగ్ కోర్స్ ఆప్షన్ ఓపెన్ కావటం, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఎవరికైనా సేమ్ ప్రాబ్లం వచ్చిందా? రిఫ్రెష్ చేస్తే సాల్వ్ అయిపోతుంది. సబ్మిట్ అవ్వటం లేదు అంటే రిఫ్రెష్ చేయండి, మీ నెట్ ప్రాబ్లం అండి. Yeah, till now I got just only 150 responses. Remaining members taraga fill up cheyandi.
నేను ఆల్రెడీ ఒక నంబర్ ఇచ్చాను కదండి ఆ నంబర్ కు ఒక మెసేజ్ పెట్టేయండి వాట్సాప్ లో సో మిమ్మల్ని యాడ్ చేస్తాం కార్తిక్ గారు యా నంబర్ పెట్టాను చూడండి ఎగ్జామ్ గురించి మేము ఒక 2 డేస్ ముందే మేము ఇన్ఫార్మ్ చేస్తామండి ఓకే నో నీడ్ టు బోదర్ అబౌట్ ఎగ్జామ్ కంపల్సరీగా మేము ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెడతాం సడన్ గా ఏం పెట్టామండి ఓకేనా లేదండి వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఒక్కసారి ఫిల్ అప్ చేయాలి ఎవ్రీ థర్స్డే ఉంది కదా ఓకే ఎవ్రీ థర్స్డే మనకి వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంటుంది డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఎవ్రీడే ఉంటుందండి అవునండి ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయాలి ప్లస్ మీరు ఇక్కడ రీనేమ్ చేసుకోవాలి ఓకేనా డిస్ట్రిక్ట్ నేమ్ అండర్ స్కోర్ మీనేమ్ రీనేమ్ చేసుకోవాలి ఆ రెండు ఉంటే మీకు అటెండెన్స్ పడుతుంది అదర్వైజ్ అటెండెన్స్ పడదండి ఓకే ఫైన్ మీకు మీకు చిన్న అనౌన్స్మెంట్ అండి ఏంటంటే ఎగ్జామ్ ఒకవేళ నేను ఎగ్జామ్ పెట్టే రోజు మీకు ఎగ్జామ్ ఉంటే నేను ఎలా పెడతానంటే మీకు ఆ రోజు నైట్ పెడతానండి ఎగ్జామ్ అంటే రెండు బ్యాచెస్ కింద పెడతాను టూ పేపర్స్ రెడీ చేస్తా టూ పేపర్స్ పెడతానన్నమాట సో మీరు ఫస్ట్ ఫీడ్బ్యాక్ లింక్ ద్వారా ఎవరు ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఫస్ట్ మీకు ఎగ్జామ్ లింక్ పెడతాను కదా నార్మల్ 2 to 4 ఈ టైంలో ఆ టైంలో ఎవరైతే రాస్తారో వాళ్ళు రాయొచ్చు అది 6 వరకు ఈవినింగ్ 6 వరకు 2 to 6 వరకు అప్డేట్లో ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ఎగ్జామ్ రాసి వస్తారు కాబట్టి వాళ్ళకి 7 నుంచి నైట్ 10 or 11 వరకు కూడా అది సెకండ్ లింక్ అనేది యాక్టివేట్ పెడతాను సో దానివల్ల అప్పుడు అందరూ ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా సరే ఆ టైంలో ఎగ్జామ్ రాయొచ్చు అది ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ఎగ్జామ్ అదే మన మెయిన్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు ఓకేనండి ఇప్పుడు మీకు ప్రాబ్లం లేదు కదా ఎగ్జామ్ రాసే టైంలో వాట్ ఈస్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ సార్ పైథాన్ ఎగ్జామ్ అవుతుందండి ఇంక వేరే టైప్ పెట్టను నేను ఎగ్జామ్ పెడతాను మీకు ప్రోగ్రామ్స్ ఉంటాయి థియరీ ఉంటుంది ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని చేసిన వాళ్ళకే ఎగ్జామ్ అన్నమాట అదే అన్ని చేసిన వాళ్ళే పాస్ అవ్వగలుగుతారు
ఎందుకంటే ఫుల్ థియరీ ఉంటుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, టాస్క్లు అందరూ ఇస్తారు. లింక్ మీకు గ్రూప్స్ ఉన్నాయి కదా, మీకు మీకు గ్రూప్స్లో పెడతాము. దాంతోపాటు రెగ్యులర్గా స్టార్ట్ అయ్యే 2-4లో ఎవరైతే రాస్తారో వాళ్ళకి డైరెక్ట్గా పెట్టేస్తాం. అదే మన జూమ్ మీటింగ్లో పెట్టేస్తాం. ఆన్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టాం, ఆన్లైన్ ఎగ్జామే పెడతాం. డేటు ఆఫ్టర్ 40 అవర్స్ తర్వాత అండి, చెప్పాను కదా మీకు 40 అవర్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు పెడతాం. ఓకే ఫైన్, టైం అయిపోయింది. ఇప్పుడు నేను ఇప్పుడు నెక్స్ట్ సెషన్లోకి వెళ్తాను. ఓకే నా స్క్రీన్ షేర్ అయింది అనుకుంటున్నాను నేను. పర్మిషన్. ఓకే స్క్రీన్ షేర్ అయింది నాది. మై వాయిస్ ఈజ్ ఆడిబుల్, ఆ వాయిస్ ఇస్ వాయిస్ ఆడిబుల్ కదండి నాది. వాయిస్ నా వాయిస్ ఆడిబుల్ కదండి? నో సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఫైన్, ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు సెట్ కాన్సెప్ట్ అయిపోయింది పైథాన్లో. సెట్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ డిక్షనరీస్ అన్నమాట. సో డిక్షనరీస్లో కూడా సేమ్ సెట్లో క్రియేట్ చేసినట్టే మనం ఒక ఎంటీ లిస్ట్ అనేది క్రియేట్ చేయడం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎంటీ లిస్ట్ అంటే ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు సమ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ డిక్షనరీస్లో కూడా కర్లీ బ్రేసెస్తోనే చేస్తాం. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సెట్కి డిక్షనరీకి ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఎందుకంటే సెట్లో ఓన్లీ వాల్యూస్ ఉంటాయి, డిక్షనరీస్లో కీస్ ఈజ్ కంబైనింగ్ విత్ వాల్యూస్ అని చెప్పేసి అని ఉంటాయి అనమాట. అది డిక్షనరీ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు ముందు ముందు తెలుసుకుంటారు. ఫస్ట్ అయితే మనం ఒక క్రియేటింగ్ ఎంటీ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం మనం. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసారా మీరు, క్రియేటింగ్ డిక్షనరీ విత్ ఇంటిజర్ కీస్ విత్ ఇంటిజర్ వాల్యూస్. అంటే నంబర్ కీస్ అంటే ఇంటిజర్ కీస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ ఒకటి ఇస్తాను చూడండి. ఇది కాదు, ఇలా కాదు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఓకే సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ చూడండి, నేను ఇది డిక్షనరీ ఎలా క్రియేట్ చేస్తాను. ఇంటిజర్ వాల్యూస్ విత్ ఇక్కడ డిక్షనరీ, ఇక్కడ డిక్షనరీ అంటే ఫస్ట్ అయితే ఎంటీ డిక్షనరీ ఇది కదా మనం అనుకున్నట్టు. ఎంటీ డిక్షనరీలో, ఎంటీ డిక్షనరీలో ఫస్ట్ డిక్షనరీకి ఒక కీ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇంటిజర్ కీ ఆర్ ఏదన్నా, ఇంటిజర్ అవ్వచ్చు, అది ఫ్లోట్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, అలా ఏదన్నా అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కాలమ్స్తో సెపరేట్ చేస్తాం. కాలమ్స్తో సెపరేట్ చేసి 12 అని ఇచ్చాను నేను. అంటే ఇక్కడ 1 అనేది కీ, 12 అనేది వాల్యూ. అంటే 12 అనే వాల్యూ నువ్వు యాక్సెస్ చేయాలంటే 1 అనే కీని నువ్వు ముందు, 1 అనే కీ నీ దగ్గర ఉండాలి. మనం ఎలా అయితే ఇప్పుడు లాక్ అయినప్పుడు మనకి తాళం దాని కీ ఎలా అయితే మనం ఉంటుందో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో ఉంటుంది అనమాట. ఈ జనరల్గా ఈ డిక్షనరీస్ జనరల్గా ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్లు క్రియేట్ చేస్తారంటే, లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన సెల్ ఫోన్లో ఫోన్ బుక్ అనేది ఇప్పుడు కాంటాక్ట్స్ క్రియేట్ చేసుకుంటాం కదా, కాంటాక్ట్స్ ఇంచుమించు డిక్షనరీస్ లాగే ఉంటాయన్నమాట. కాబట్టి చూసుకోండి, మనం కీ అంటే ఏంటి, మన ఫ్రెండ్ నేమ్ ఎంటర్ చేస్తాం. వాల్యూ అంటే ఆ ఐడి ఆ నేమ్కి ఒక నెంబర్ని అసైన్ చేస్తాం. అలాంటి ప్రాజెక్టులు డిక్షనరీస్ కాన్సెప్ట్ ఉపయోగించుకొని చేసుకుంటాం. ఇప్పుడు 1:12 అంటే 1 అనేది కీ వాల్యూ, 12 అనేది వాల్యూ. అలాగే ఇప్పుడు 2:23 అని చెప్పేసి నేను ఇచ్చా.
టూ కాలన్ 23 అంటే ఇది ఇంకోటి అన్నమాట సెకండ్ కీ ఇంకో అంటే కామాతో సెపరేట్ చేశారంటే దాని అర్థం ఏంటంటే సెకండ్ కీలోకి వెళ్ళిపోద్ది అలాగే 3:34 అంటే అర్థం ఏంటి 3:34 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇది థర్డ్ కీ అన్నమాట జనరల్గా డిక్షనరీస్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం ఇంటి ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఫస్ట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏంటంటే డిక్షనరీస్లో ఇంటిజర్ కీ విత్ ఇంటిజర్ వాల్యూ అంటే ఓల్డ్ నెంబర్స్ రౌండెడ్ నెంబర్స్తో రౌండెడ్ కీస్ పెడతాం అనమాట చూడండి ఇక్కడ ఆన్సర్ వస్తుంది చూసారా ఇక్కడ వచ్చింది సో ఇలా ఆన్సర్ ఎగ్జిక్యూట్ అయిందంటే మనం ఎంటర్ చేసిన డిక్షనరీ ఇది కరెక్ట్ అనమాట తర్వాత నెక్స్ట్ మెథడ్ ఏంటంటే క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ ఇంటిజర్ కీస్ విత్ స్ట్రింగ్ డేటా అంటే అర్థం ఏంటి ఏ ఈక్వల్ టు 1 ఇక్కడ చూడండి ఇంటిజర్ కీస్ అంటే కీస్ అన్నీ 1, 2 అని చెప్పేసి ఉంటాయి కానీ స్ట్రింగ్ డేటా దాంట్లో ఉండే వాల్యూస్ ఏముంటాయి స్ట్రింగ్స్ ఉంటాయంట చూడండి ఇక్కడ 1 చిన్న అని ఇచ్చాను 2 నాగబాబు 3 రాజా 4 శ్రీను అని చెప్పేసి స్ట్రింగ్ డేటా ఇస్తే అనమాట వీటిని ప్రింట్ చేస్తే ఇలా ప్రింట్ అవుతాయి సో మనం డిక్షనరీస్ని రెండో రకంగా మనం ఎలా చేయొచ్చు ఇంటిజర్ కీస్ ఇవ్వచ్చు ఇంటిజర్ కీస్ ఇచ్చి స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అనేది మనం ఇచ్చుకోవచ్చు అనమాట వాల్యూస్ ప్లేస్లో ఓకే నెక్స్ట్ కీస్ క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ ఇంటిజర్ కీస్ విత్ లిస్ట్ డేటా అంటే ఏంటంటే ఇప్పుడు కీస్ అనేవి ఇంటిజర్ కీస్ ఉన్నాయి కదా ఇవి కీస్ అనేవి ఇంటిజర్ ఫార్మాట్లో ఉంటాయి కానీ డేటా మాత్రం లిస్ట్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నట్టు ఇక్కడ లిస్ట్ ఫార్మాట్లో ఉంటుంది ఆబ్వియస్గా మీ అందరికీ లిస్ట్ తెలుసు ఇప్పుడు ఒక నిమిషం ఉండండి ఫీడ్బ్యాక్ ఫార్మ్సా ఓకే ఫైన్ ఇక్కడ క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ ఇంటిజర్ కీస్ విత్ లిస్ట్ డేటా అంటే ఇంటిజర్ కీస్ ఉంటాయండి లిస్ట్ డేటా ఉంటుంది అనమాట లిస్ట్ టైప్లో డేటా ఉంటుంది సో ఇది ఇప్పుడు మనకి ఇంటిజర్ కీస్ విత్ ఇంటిజర్ డేటా ఎలాగో ఆ డేటా ఇంటిజర్ డేటా ప్లేస్లో ఇందాక ముందు లిస్ట్ స్ట్రింగ్ పెట్టాను ఇప్పుడు లిస్ట్ పెట్టాను అనమాట అంతే సో దేర్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట ఓకే తర్వాత క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ ఇంటిజర్ కీస్ విత్ టపుల్ డేటా యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ లిస్ట్ తీసేసి టపుల్ పెట్టాను అంతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అంటే ఇన్ని రకాలుగా మనం డిక్షనరీస్ని క్రియేట్ చేయొచ్చు అంటే కీ వాల్యూ అనే కాన్సెప్ట్తో కీ ప్లేస్లో ఇంటిజర్ పెట్టి వాల్యూస్ ప్లేస్లో రకరకాల డేటాను మారుస్తున్నాను అనమాట ఇంటిజర్ పెట్టాను ఫ్లోట్ పెడుతున్నాను స్ట్రింగ్ పెట్టాను లిస్ట్ పెట్టాను టపుల్ కూడా పెడుతున్నాను అనమాట సో అది తర్వాత క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ ఇంటిజర్ కీ విత్ మల్టిపుల్ డేటా అంటే ఏంటంటే ఇప్పుడు దాకా ఏదో ఒకటే పెట్టాం అయితే స్ట్రింగ్ పెట్టాను లేకపోతే లిస్ట్ పెట్టాను టపుల్ పెట్టాను ఇప్పుడు అలా కాదు డిఫరెంట్ పెడతాను అంటే చూడండి ఇక్కడ 1:24 1:34 అంటే ఏంటి ఇది ఇంటిజర్ కీ ఇంటిజర్ డేటా 2 విత్ ఒక స్ట్రింగ్ డేటా ఇచ్చాను నేను అంటే ఇది ఇంటిజర్ కీ కానీ ఇది స్ట్రింగ్ డేటా తర్వాత 3 విత్ లిస్ట్ ఇచ్చాను 4 విత్ టపుల్ ఇచ్చాను సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇక్కడ ఒక్కొక్క కీ ఇక్కడ ఇంతకుముందు ఒకటే టైప్ ఆఫ్ డేటా పెట్టాను కానీ ఇప్పుడు మల్టిపుల్ డేటాస్ పెట్టాను సో మనం ఇలా కూడా డేటాని యాడ్ చేసుకోవచ్చు డిక్షనరీస్ యొక్క ఉపయోగం ఏంటంటే హయ్యర్ ఎండ్లో ఎక్కువగా ఉపయోగపడతాయి మీకు ఫర్ లూప్ వచ్చిన తర్వాత డిక్షనరీస్ కోసం ఇంకొంచెం మోర్ డెప్త్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ తర్వాత క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ స్ట్రింగ్ కీస్ విత్ మల్టిపుల్ డేటా టైప్స్ అంటే ఇంతకు ముందు వరకు నేను ఏమి యూజ్ చేశాను ఇంటిజర్ కీస్ వాడాను ఇక్కడ మనం ఏది స్ట్రింగ్ కీస్ కూడా వాడచ్చని చెప్తున్నారనమాట ఇక్కడ చూడండి ఏ బిసిడి ఇవన్నీ కూడా వాల్యూస్ కాదు కీస్ అనమాట అంటే మీకు చెప్పాను కదా కాలన్ కీ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా కీస్ కాలన్ కీ రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వాల్యూస్ సో ఇక్కడ స్ట్రింగ్ కీస్ కూడా మనం వాడచ్చు ఇప్పుడు దాకా మనం ఇంటిజర్ కీస్ చూసాం సో స్ట్రింగ్ కీస్ కూడా మనం వాడచ్చు అని చెప్తున్నారనమాట స్ట్రింగ్ కీస్కి ఎలాగిస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ కొటేషన్లో ఏ ఇచ్చారంటే అది స్ట్రింగ్ డేటాకి తీసుకుంటుంది
దాని తర్వాత వాల్యూస్ ఇస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ 12 ఇచ్చాను ఈ లిస్ట్ ఇచ్చాను టపుల్ ఇచ్చాను అలా అన్నమాట ఓకే నెక్స్ట్ క్రియేటింగ్ విత్ లిస్ట్ కీస్ విత్ మల్టిపుల్ డేటా ఇక్కడ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే సెట్స్ లో లిస్ట్ ని ఎలాగైతే అలౌ చేయలేదో ఇక్కడ కూడా డిక్షనరీస్ లో లిస్ట్ కీస్ అనేవి అప్రూవ్ చేయదండి ఓకే లిస్ట్ కీస్ కౌంట్ చూడండి ఇక్కడ నేను దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు అవుతుందండి అది వచ్చింది ఇక్కడ చూడండి అన్షేపబుల్ టైప్ లిస్ట్ అని చెప్పేసి వచ్చింది అన్షేపబుల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లిస్ట్ అనేది యాక్సెస్ చేయబడదు అని చెప్పేసి అర్థం అండి సో డిక్షనరీస్ టైప్లో లిస్ట్ అనేవి లిస్ట్ కీస్ అనేవి చేయబడదు అది యాక్సెస్ అవ్వవు అనమాట ఎర్రర్ వస్తుంది కానీ ఇక్కడ టపుల్స్ యాక్సెస్ అవుతాయి లిస్ట్ కీస్ అవ్వవు కానీ టపుల్ కీస్ అవుతాయి ఎందుకు అనేది బై డిఫాల్ట్ అది సాఫ్ట్వేర్లో ఉన్న వెసులుబాటు అది అవి మీకు ఫీచర్లో తెలుస్తాయి ఇన్ మీరు ప్రోగ్రామింగ్లోకి ఎప్పుడైతే మెయిన్ ప్రోగ్రామింగ్లోకి వెళ్తారో అప్పుడు వాట్ ఈజ్ వాట్ ఎందుకు అవ్వట్లేదని తెలుస్తుంది ఇప్పుడు మొత్తం చెప్తే థియరిటికల్గా ఒక స్టోరీ చెప్పినట్టు ఉంటుంది బట్ అర్థం కాదు ప్రాక్టికల్గా చేసినప్పుడు యూ క్యాన్ ఫైండ్ మోర్ డీటెయిల్స్ అనమాట ఓకే మనం లిస్ట్ కీస్ ఇవ్వడానికి కుదరదు కానీ టపుల్ కీస్ ఇవ్వచ్చు మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పే ప్రతి పాయింట్ మీద బిట్ అడుగుతా ఏదో ఒక ఇప్పుడు మీరు జనరల్గా ఒక ఎగ్జామ్ అంటే ఏదో ఆన్లైన్లో కాపీ చేసి పేస్ట్ చేస్తాం అనుకోకండి నేను ఏ రోజు జరిగిన టాపిక్ ఆ రోజుకి నేను ఎగ్జామ్ ఆ రోజుకి బిట్స్ మెయిన్ బిట్స్ తయారు చేసుకుంటా క్లాస్ ప్రాపర్గా విన్న వాళ్ళకే బిట్స్ ఆన్సర్ చేయడానికి అవుతుంది ఇప్పుడు నేను చెప్పా లిస్ట్ కీస్ ఇప్పుడు లిస్ట్ కీస్ అని చెప్పాను కదా సో లిస్ట్ కీస్ డిక్షనరీస్లో అవుతుందని చెప్పేసి నేను అడుగుతా జనరల్గా అది బయట దొరకదు బిట్టు ఎందుకంటే అది నా ఓన్ వర్డ్స్లో నేను ఇస్తాను కాబట్టి బయట దొరకదు మీరు సెర్చ్ చేసినా మీకు టైం వేసి చెప్తే ఏమి ఉండదు సో అందుకనే క్లాస్ క్లియర్గా వినాలండి ఇది నెక్స్ట్ సెకండ్ వే ఆఫ్ ఇనిషియేటింగ్ డిక్షనరీ ఇప్పుడు దాకా మనం ఒక కాలంతో ఎంటర్ చేసాం ఇది చూసుకున్నాం సో కాలం చాటింగ్ మొదలైంది ఒక నిమిషం ఫాస్ట్గా చెప్తున్నారు సార్ లిస్ట్ కీస్ చెప్పండి మళ్ళీ ఫాస్ట్ ఏముందండి చాలా స్లోగా చెప్తున్నాను నేను ఆల్రెడీ చెప్పిన కాన్సెప్టే అని చెప్పేసి చెప్తున్నా ఓలే సరే మరి మీరు రిపీట్ చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను ఒక నిమిషం ఓకే ఇప్పుడు లిస్ట్ కీస్ కోసం మళ్ళీ చెప్పన్నారు కాబట్టి చెప్తున్నాను నేను చూసుకోండి ఇక్కడ లిస్ట్ కీస్ అంటే ఫస్ట్ మనం యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఇంటిజర్ కీస్ విత్ ఇంటిజర్ వాల్యూస్ అన్న అంటే మీకు ఏం చెప్పాను నేను కాలన్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది కీ దాని తర్వాత లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నది వాల్యూ అని చెప్పేసి అన్న సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డిక్షనరీ అంటే కీ అండ్ వాల్యూ కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ అనే కాన్సెప్ట్ వెళ్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు అది గుర్తుపెట్టుకోకుండా నంబర్స్ స్ట్రింగ్స్ లిస్టులు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారనుకో అది అవ్వదు ప్రైమరీ కాన్సెప్ట్ ఆఫ్ ద డిక్షనరీ ఇట్ ఈస్ డివైడెడ్ బై వన్ కాలన్ దట్ కాలన్ లెఫ్ట్ సైడ్ ప్లేస్డ్ యాజ్ కీ రైట్ సైడ్ ఈజ్ వాల్యూ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఇక్కడ ఇంటిజర్ ఉందా స్ట్రింగ్ ఉండదా అనేది ఇంపార్టెంట్ కాదు డిక్షనరీలో కీ వాల్యూ రెండు ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ ఓకే కీ వాల్యూ ఉందా లేదనేది ఇంపార్టెంట్ కానీ ఆ డిక్షనరీలో లిస్ట్ ఉందా టపుల్ ఉందా అనేది ఏదన్నా ఉండొచ్చు ఓకే తర్వాత క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ ఇంటిజర్ కీస్ ఇంటిజర్ వాల్యూస్ అంటే ఇంటిజర్ కీస్ అంటే ఇటుపక్క లెఫ్ట్ సైడ్ కాలనీకి లెఫ్ట్ సైడ్ అన్ని ఇంటిజర్స్ ఉంటాయి రైట్ సైడ్ వాల్యూస్ ప్లేస్లో కూడా అన్ని ఇంటిజర్సే ఉంటాయి సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంటిజర్స్ ఉంటాయి అది ఒక టైప్ ఆఫ్ డిక్షనరీ క్రియేషన్ అనమాట తర్వాత క్రియేటింగ్ డిక్షనరీ విత్ ఇంటిజర్ కీస్ విత్ స్ట్రింగ్ డేటా అంటే ఇది స్ట్రింగ్ అంటే ఏదో ఒక లెటర్ వర్డ్ ఏదో ఒక వర్డ్ వస్తుంది రెండు కొటేషన్స్ మధ్యలో ఉన్న డేటా స్ట్రింగ్ అని చెప్పేసి అన్నాను నేను ఇప్పుడు ఏమవుతుందంటే వాల్యూస్ ప్లేస్లో ఆ వాల్యూస్ ఇది రైట్ సైడ్ కాలానికి రైట్ సైడ్ మొత్తం అన్నీ కూడా స్ట్రింగ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా వాల్యూస్ ఉంటాయి అన్నమాట ఇది ఇంటీజర్స్ ఉంటాయి ఓకే గాట్ ఇట్ ఒక నిమిషం
వాయిస్ బ్రేక్ అవుతుందా వాయిస్ బ్రేక్ అయితే నాకు వేణుగోపాల్ చెప్తాడు చెప్పలేదు కాబట్టి అవ్వట్లేదు అనుకుంటున్నాను తర్వాత స్ట్రింగ్ డేటా అయిపోయిన తర్వాత క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ ఇంటీజర్ కీస్ విత్ లిస్ట్ డేటా అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏంటి కాలన్కి లెఫ్ట్ సైడ్ యాజ్ యూజువల్గా ఇంటీజర్ డేటా ఉంది 1, 2, 3, 4, 5 అప్ టు 0 to 9లో ఏదోటి ఉంది 100 ఏదన్నా ఉండొచ్చు ఇంటీజర్ డేటా అంటే ఓల్డ్ నెంబర్ కానీ రైట్ సైడ్ మాత్రం ఇప్పుడు ఇందాక స్ట్రింగ్ ప్లేస్లో ఇప్పుడు లిస్ట్ వచ్చిందనమాట సో లిస్ట్ ఉంటుంది అంటే 1:1 లిస్ట్లో 1, 2, 1, 2.3 డే 2+4 జీ అని ఏదైతే ఇచ్చానో అదంతా కూడా ఒక వాల్యూ అంటే 1కి అసైన్ చేయబడిన ఒక వాల్యూ ఆ వాల్యూలో ఏముందంటే లిస్ట్ ఉంది ఆ లిస్ట్లో మల్టిపుల్ డేటా ఉందన్నమాట అందులో ఏదైనా ఉండొచ్చు ఇక్కడ లిస్ట్లో నేను తీసుకున్నట్టు ఒక ఇంటిజరు ఒక ఫ్లోటు తర్వాత ఒక ఇక్కడ చూడండి ఒక స్ట్రింగ్ అలాగే ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకోవాలని రూల్ ఏమీ లేదు లిస్ట్ అంటే ఇట్ విల్ కంటైన్ మల్టిపుల్ డేటా టైప్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ సింగిల్ డేటా టైప్ అంటే 1, 2, 3, 4, 5 అని కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మన ప్రైమరీ కాన్సెప్ట్ ఏంటి కీ ప్లేస్లో ఇంటిజర్ వాల్యూ ఉన్నది వాల్యూ ప్లేస్లో ఒక లిస్ట్ ఉంది ఆ లిస్ట్ మే కంటైన్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఓకే తర్వాత క్రియేటింగ్ డిక్షనరీ విత్ ఇంటిజర్ వాల్యూస్ విత్ టపుల్ డేటా సేమ్ ఇక్కడ లిస్ట్ ఇక్కడ మనం లిస్ట్ ఎలాగ ఇచ్చానో లిస్ట్ ఎలాగైతే ఇచ్చానో ఇక్కడ టపుల్ కూడా అట్లానే ఇస్తున్నా చూసుకోండి సో లిస్ట్ ఇక్కడ లిస్ట్ ప్లేస్లో టపుల్ పెట్టానంతే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ సేమ్ కాన్సెప్ట్ తర్వాత క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ ఇంటిజర్ కీస్ విత్ మల్టిపుల్ డేటా ఇందాక దాకా ఏం చెప్పాను నేను లెఫ్ట్ సైడ్ అన్ని ఇంటిజర్స్ ఉంటాయి రైట్ సైడ్ డేటా మారుతుంది స్ట్రింగ్ అని లిస్ట్ అని టపుల్ అని ఫ్లోట్ అని ఇంటిజర్ అని మారుతున్నాయి రైట్ సైడ్ అండి అంటే వాల్యూ ప్లేస్లో మారుతున్నాయి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒకే దాంట్లో ఇస్తున్నాను మొత్తం ఇవన్నీ అంటే లెఫ్ట్ సైడ్ ఇంటిజర్సే ఉంటాయి కానీ రైట్ సైడ్ మాత్రం 1కేమో ఇంటిజర్ ఉంటుంది కీ నంబర్ 2 అనే కీ దగ్గరేమో స్ట్రింగ్ ఇచ్చాను 3కేమో లిస్ట్ ఇచ్చాను 4కేమో టపుల్స్ ఇచ్చాను అలా రకరకాల డేటాస్ని పెట్టాను అనమాట అంటే ఈ రకంగా కూడా మనం ఒక డిక్షనరీని ఇనీషియలైజ్ చెయ్యొచ్చు అని చెప్పడం కోసం తర్వాత క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ స్ట్రింగ్ కీస్ విత్ మల్టిపుల్ డేటా అంటే ఏంటి ఇప్పుడు దాకా ఇంటిజర్ కీస్ అన్నాం మనం స్ట్రింగ్స్తో కూడా అంటే కాలనీకి లెఫ్ట్ సైడ్ ఇప్పటి వరకు కూడా మనం ఇంటిజర్ డేటా పెట్టాం ఇప్పుడు కాలనీకి లెఫ్ట్ సైడ్ మనం స్ట్రింగ్ డేటాతో కూడా కీని క్రియేట్ చేయొచ్చు అని చెప్పడం కోసం ఇది నేను క్రియేట్ చేశాను అనమాట అంటే డిక్షనరీస్ని క్రియేట్ చేయడానికి ఇది ఒక టైప్ డిక్షనరీస్ కాన్సెప్ట్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుందండి హూ ఫెల్స్ ద క్లాస్ ఈజ్ ఫాస్ట్ యూటిలైజ్ ద యూట్యూబ్ వీడియోస్ క్లాసిఫికేషన్ సార్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయండి నేను చేస్తానని చెప్పాను కదండి మళ్ళీ అదే పెట్టకండి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని చెప్తే తర్వాత చేస్తాను నేను అంటే 3 డేస్ అయితే కానీ చేయనని చెప్పాను కదా మీకు తర్వాత క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ లిస్ట్ కీస్ విత్ మల్టిపుల్ డేటా లిస్ట్ కీస్ అని చెప్పేసి అన్నాం అంటే ఏంటి ఇప్పుడు దాకా మనం ఏం పెట్టాం ఇంటిజర్ పెట్టాం స్ట్రింగ్ పెట్టాం కీస్ ప్లేస్లో ఇప్పుడు కీ ప్లేస్లో అంటే కాలనీకి లెఫ్ట్ సైడ్ ఏదంటే లిస్ట్ పెడుతున్నాం అనమాట లిస్ట్ పెడితే ఏమవుతుంది అంటే ఎర్రర్ వస్తుంది ఎందుకంటే డిక్షనరీస్లో కీస్ ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో అంటే కాలనీకి లెఫ్ట్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లో స్ట్రింగ్ అనేది ఉండకూడదు స్ట్రింగ్ అంటున్నాను లిస్ట్ అనేది ఉండకూడదు లిస్ట్ ఉంటే ఏమవుతుంది అంటే ఎర్రర్ వస్తుంది కానీ రైట్ సైడ్ ఉండొచ్చు అంటే ఏంటంటే రైట్ సైడ్ అంటే వాల్యూస్ ప్లేస్లో ఉండొచ్చు కానీ కీ పొజిషన్లో లిస్ట్ అనేది పెట్టకూడదు అప్పుడు ఎర్రర్ వస్తుంది ఓకే నెక్స్ట్ క్రియేటింగ్ డిక్షనరీస్ విత్ టపుల్ కీ విత్ అంటే ఇక్కడ కీస్ ఇప్పుడు కాలనీకి లెఫ్ట్ సైడ్ లిస్ట్ ఉండకూడదు కానీ టపుల్ ఉండొచ్చు ఓకే కాలనీకి లెఫ్ట్ సైడ్ మనకి టపుల్ ఉండొచ్చు అనమాట తర్వాత ఇక్కడ సెకండ్ ఇక్కడ 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 సెకండ్ వే ఆఫ్ ఇనిషియలైజింగ్ డిక్షనరీ డిక్షనరీస్ని రెండు ఇంకో రకంగా ఎలా ఇనిషియలైజ్ చేయొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు డిక్ట్ ఆఫ్ 1, A, 2, B చిన్ను 25 అని ఇచ్చా
ఇక్కడ దీన్ని మీరు చూడండి డిక్ట్ ఆఫ్ అని అన్నాం అంటే డిక్షనరీ ఆఫ్ డిక్షనరీ ఆఫ్ ఇక్కడ మనం స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి 1, A అంటే ఏంటి 1, Aకి బ్రాకెట్ పెట్టాలి బ్రాకెట్ పెట్టకపోతే ఇక్కడ ప్రమాదం ఏమొస్తుంది అంటే 1, A అన్నప్పుడు అది 1 అనేది కీ ఏ అనేది అందులో ఉన్న డేటా కింద తీసుకోవాలంటే మనం ఆ రెండింటిని కంబైన్ చేయాలి అంటే బాక్సెస్తో ఇక్కడ చూడండి ఇక్కడ పారాంథసిస్ ఉంది కదా ఈ పారాంథసిస్తో కంబైన్ చేయకపోతే ఏమవుతుంది అంటే 1, A అనేది బయట పెట్టేసినప్పుడు అది హోల్ డేటా కింద అయిపోతుంది మనకు హోల్ డేటా కింద అవ్వకూడదు కాబట్టి మనం దీన్ని క్లోజ్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది 1 అనేది కీ కింద ఏ అనేది అందులో ఉన్న డేటా దానికి అనుసంధానంగా ఉన్న డేటా కింద వస్తుంది ఆ తర్వాత 2, B 2, B అంటే ఏంటి 2 అనేది డేటా కింద బి అనేది వాల్యూ కింద దాంట్లో ఉన్న డేటా కింద తీసుకుంటుంది అలాగే చిన్ను 25 చిన్ను అనేది కీ కింద 25 అనేది డేటా కింద తీసుకుంటుంది సో డిక్షనరీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అలా ఇనిషియలైజ్ చేయడానికి ఇది ఒక రెండవ కాన్సెప్ట్ అన్నమాట ఓకే తర్వాత థర్డ్ వే ఆఫ్ ఇనిషియలైజింగ్ డిక్షనరీ థర్డ్ వే ఆఫ్ ఇనిషియేటింగ్ డిక్షనరీ ఏ డిక్ట్ ఏజ్ ఈక్వల్ టు డిక్ట్ ఆఫ్ అని చెప్పేసి ఏ 12 బి 23 సి 34 4 ఆఫ్ 1 SD అని చెప్పేసి అని అన్న ప్రింట్ ఏ అంటే యాజ్ యూజువల్గా ఎలా ఉండదు అలా ప్రింట్ అయింది ప్రింట్ ఏ ఆఫ్ బి ఏ ఆఫ్ బి అంటే ఏంటంటే ఇక్కడ ఏ ఆఫ్ బి అంటే లోపల ఏ ఆఫ్ బి కాదు ఇక్కడ ఏ అంటే వేరియబుల్ ఏ ఆఫ్ బి అంటే ఇది ఇనిషియేటింగ్ డిక్షనరీ అని కాకుండా యాక్సెసింగ్ డిక్షనరీ ఎలిమెంట్ అని చెప్పచ్చు ఇక్కడ చూడండి ఏ ఆఫ్ బి అంటే ఏ అనే వేరియబుల్లో బి అనే కీలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమని అడగాలంటే ఏం చేయాలి ఏ ఆఫ్ బి అని చెప్పేసి అడగాలి ప్రింట్ అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 23 వస్తుంది బికి అటాచ్ అయిన వాల్యూ ఎంత అనేది 23 వస్తుంది ఓకే ఇక్కడ ఏ ఆఫ్ 4 అని అంటే ఏమవుతుంది చూద్దాం ఇక్కడ చూసారా ఏ ఆఫ్ 4 అంటే 1 SD అని చెప్పేసి వచ్చిందండి 1 SD అంటే అర్థం ఏంటి 1 SD అంటే ఈ 4కి అనుసంధానంగా ఉన్న వాల్యూ ఏది 1 SD అనే సెట్ సో ఆ సెట్ అనేది వస్తుంది తర్వాత అప్డేట్ డిక్షనరీ ఎలిమెంట్ విత్ కేస్ అంటే ఇప్పుడు ఎంటీ ఇక్కడ నేను ఒక ఎంటీ సెట్ ఎంటీ డిక్షనరీ అనేది తీసుకున్నాను సెట్ ఆర్ డిక్షనరీ మేబీ ఓకే ఏ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ ఒక ఎంటీ సెట్ అనేది తీసుకున్నాం దాంట్లో నేను యాడ్ చేయాలి ఏంటి ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు చిన్ను అని పెట్టా అంటే ఏంటి అర్థం ఏంటంటే 0 అనే కీ యాడ్ అవుతుంది దానికి చిన్ను అనే డేటా అనేది యాడ్ అవుతుంది 0కి చూడండి ఇక్కడ అలాగే ఏ ఆఫ్ 1 సందీప్ అంటే 1 అనే కీకి సందీప్ అనే డేటా అటాచ్ అవుతుంది అనమాట అంటే అప్డేట్ చేయడానికి ఇది మన డిక్షనరీలో డేటాను అప్డేట్ చేయడానికి ఉండే ఒక ఫార్ములా తర్వాత అప్డేట్ డిక్షనరీ అని చెప్పేసి ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్గా అదే జరుగుతుంది చూడండి ఇక్కడ కూడా సేమ్ ఏ 0 ఆఫ్ ఇందాక నేను చెప్పిందే పెట్టి అడిషనల్గా ఏ ఆఫ్ వాల్యూ సెట్ అని వాల్యూ సెట్ అనేది ఏంటంటే కీ అనమాట ఇది అందులో 2, 3, 4 అని పెడతా అది టపుల్స్లోకి వచ్చింది అనమాట ఇలా ఓకే ఇది ఒక టైప్ ఆఫ్ అప్డేటింగ్ అనమాట తర్వాత అప్డేట్ డిక్షనరీ ఎలిమెంట్ విత్ స్పెసిఫిక్ కీ పొజిషన్ అంటే పర్టికులర్గా అదే పొజిషన్లో ఎలా యాడ్ చేయడం అంటే చూడండి ఇక్కడ ఎక్కడ వరకు ఇంతకుముందు ఓల్డ్ కోడే ఏ 0 ప్లేస్లో 0 0 0కి ఒక డేటా 1కి ఒక డేటా అయిపోయింది వాల్యూ సెట్కి ఏమో టపుల్ అయింది ఇక్కడ వరకు ఒకటే కోడ్ ఇక్కడ ఏ ఆఫ్ 1 నెస్టెడ్ అనే కీ వాల్యూ నెస్టెడ్ అనే కీ ఇచ్చి దానికి ఒక సెట్ని యాడ్ చేస్తాం ప్రింట్ ఏ అంటే ఏం ప్రింట్ అయినా చూడండి 0 ఏదో వచ్చిందా ఇది ఇలా వచ్చిందా ఇక్కడ ఏ ఆఫ్ 1 ఇక్కడ చూడండి ఏ ఆఫ్ 1 అంటే 1 పొజిషన్లో నెస్టెడ్ కాలన్ 1 లైఫ్ అంటే ఉన్న డిక్షనరీలో సెట్ సెట్లో సెట్ని ఇన్సర్ట్ చేసింది అనమాట ఇది సో ఇది
ఇంకొక టైప్ ఆఫ్ డిక్షనరీ. ఇక్కడ ఏ ఆఫ్ వన్ అంటే వన్ అనే ఇంతకు ముందు వన్ ఏముంది, సందీప్ అనేది ఉంది కదా. ఇక్కడ ఏ ఆఫ్ వన్ నెస్టెడ్ అని చెప్పేసి వన్ కాలన్ లైఫ్ అని ఉంది. ఇందులో సందీప్ పోయిన చూడండి, నెక్స్ట్ ఇక్కడ సందీప్ వన్కి సందీప్ అని పోయి ఈ నెస్టెడ్ కాలన్ ఏదైతే అదే అప్లోడ్ చేసామో అది వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి ప్రింట్ ఏ ఆఫ్ వన్ అంటే ఏదో యాక్సెస్ అయింది, నెస్టెడ్ వన్ కాలన్ లైఫ్ అనేది యాక్సెస్ అయింది. సో ఇదనమాట కాన్సెప్ట్. ఓకే, తర్వాత లిస్ట్ లిస్ట్ డైరెక్టరీలో మనకు ఉన్నాయి ఏంటంటే క్లియర్, కాపీ, ఫ్రమ్ కీస్, గెట్ ఐటమ్స్, కీస్, పాప్ పాప్ ఐటమ్, అప్డేట్ వాల్యూస్, ఇవి ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ క్లియర్ ద డిక్షనరీ. యాజ్ యూజువల్గా అక్కడ ఎక్కడైనా సరే క్లియర్ అంటే జరిగేది ఏంటంటే అది మొత్తం ఖాళీ అయిపోయి అందులో ఉన్న డేటా మొత్తం ఏది ఉండదండి. క్లియర్ డిక్షనరీ అంటే అర్థం అది. తర్వాత కాపీ డిక్షనరీ. కాపీ డిక్షనరీ అంటే అర్థం ఏంటి, ఇందాకలాగే సేమ్ ఏదైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాకలా అది లిస్ట్ కాపీ చేశాను, టపుల్ కాపీ చేశాను, డిక్షనరీ ఇది సెట్ కాపీ చేశాను, ఇవన్నీ కాపీ చేసినప్పుడు ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. చూడండి ఇక్కడ 1:12, 2:23, 3:34 అని పెట్టి B అనే వేరియబుల్ తీసుకొని ఏ డాట్ కాపీ ఆఫ్ అని ఎంచండి. అంటే ఏంటి ఏ డాట్ కాపీ ఆఫ్ అంటే ఈ ఏలో ఉన్న ఈ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా బీకి అటాచ్ అవ్వమని నేను చెప్తున్నానంటే అప్పుడు ప్రింట్ బి అంటే ఏమొచ్చింది చూడండి, సేమ్ అదే వచ్చింది చూసారు కదా, 1:12, 2:23, 3:34. సో ఏలో ఏముందో బీలో కూడా అదే వచ్చింది. దట్ మీన్స్ ఇట్ విల్ కాపీడ్ ఫ్రమ్ ఏ టు బి. తర్వాత ఫ్రమ్ కీస్. ఫ్రమ్ కీస్ అంటే ఇప్పుడు సీక్వెన్స్ తీసుకున్నా, ఏబిసిడి అనే ఒక సెట్ తీసుకున్నా. ఇక్కడ సీక్వెన్స్ అంటే లైక్ ఒక జనరల్ సెట్ తీసుకున్నా. ఇక్కడ రిసైడ్ డిక్ట్ అని చెప్పేసి అన్నా, అంటే రిసైడ్ డిక్ట్ ఇక్కడ మీరు కొంచెం ఈ ఆర్ఎస్ డిక్టే ఎందుకు పెట్టాలి సార్ అనే ఫీల్ అవ్వచ్చు మీరు. సమ్ బి అని పెడుతున్నా, బి ఈక్వల్ టు డిక్ట్ డాట్ ఫామ్ కీస్ ఎస్సీ కీ 1 ప్రింట్ బి అని చెప్పేసాను. అంటే ఇక్కడ చూడండి ఫామ్ కీస్ అంటే ఇక్కడ సీక్వెన్స్ 1 అంటే ఏంటంటే ఏబిసిడిఈఎఫ్ అనేవి సెట్ డేటా టైప్లో ఉన్నాయి. ఇక్కడ ఫ్రమ్ కీస్ అంటే ఫ్రమ్ కీస్ అని మనం ఎప్పుడైతే అన్నామో ఈ కమాండ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏబిసిడిఈఎఫ్ అనేవి కీస్ కింద మారిపోయి అట్లన్నిటికి ఎస్యూక్యూ కామా 1 అని పెట్టాను కాబట్టి కామన్గా వన్స్ అనేవి వాల్యూస్ లాగా యాడ్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంటాయి. చూడండి ఇక్కడ బిఈఏసిఎఫ్డి ఇవన్నీ కూడా చూస్తే వన్స్ అనేవి కామన్గా యాడ్ అవ్వకుంటూ వెళ్ళిపోయింది. ఈ ఫ్రమ్ కీస్ అనేవి ఇలాంటి కామన్గా అన్ని చోట్ల కామన్గా యాడ్ చేయాల్సి వచ్చిన సందర్భంలో మనం జనరల్గా ఇవి వాడుతూ ఉంటాం. సార్ వితౌట్ స్పేస్ హౌ, ఎంటీ డిక్షనరీ చెప్పాను కదా, ఎంటీ డిక్షనరీ. తర్వాత 87 నాకు ఆ సెల్ నేమ్ చెప్పండి, డౌట్ అడగండి, సెల్ నేమ్ చెప్తే నాకు అర్థం కాదు కొంచెం. ఓకే, ఇదనమాట ఇది ఫ్రమ్ కీస్. తర్వాత గెట్ ద డిక్షనరీ. డిక్షనరీని గెట్ ద డిక్షనరీ అంటే ఇక్కడ ఇది ఎందుకు వాడతాం అంటే వీ కెన్ యాక్సెస్ ద వాల్యూస్. ఇప్పుడు చూడండి ఏ ఈక్వల్ టు 1:12, 2:23, 3:34 ఉన్నాయి. బి ఈక్వల్ టు ఏ డాట్ గెట్ ఆఫ్ 2 అంటే అర్థం ఏంటంటే గెట్ ఆఫ్ టూ అంటే 2 అనే కీలో ఉన్న 2 అనే కీకి అనుసంధానమై ఉన్న వాల్యూని ప్రింట్ చెయ్యి అని అర్థం. ఇక్కడ బి ఈక్వల్ టు ఏ డాట్ గెట్ ఆఫ్ 2 అంటే బీలోకి ఏం వెళ్తుందండి, 2 అనే కీకి అనుసంధానమై ఉన్న వాల్యూ ఏముంది అక్కడ 23. ఆ 23 బీలో వెళ్తుంది. ప్రింట్ బి అంటే ఆబ్వియస్గా ఏం ప్రింట్ అవుతుంది, 23 ప్రింట్ అవుతుంది. తర్వాత ఐటమ్ ఫంక్షన్ ఇన్ ద డిక్షనరీ. ఐటమ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఏజ్ ఈక్వల్ టు సమ్ ఇందాకలాగే కామన్ 1:12, 2:23, 3:34 తీసుకున్నా. ఏ డాట్ ఐటమ్స్ అంటే ఏమవుతాయంటే ఇవన్నీ కూడా టపుల్స్లో ప్రింట్ అవుతాయి అనమాట. అంటే ఇందాకలా మనం టపుల్స్లో ఒకసారి ఇనీషియలైజ్ చేసాం కదా వన్ వే ఆఫ్ డిక్షనరీ అని, దాన్ని మళ్ళీ టపుల్స్లో ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఏ డాట్ ఐటమ్స్ని తీసుకుంటే అవన్నీ కూడా టపుల్స్లో సపరేట్ అయిపోతాయి. 1:12
అదొక టపుల్, 2,23 అదొక టపుల్, 3,34 అదొక టపుల్. అది మొత్తం అంతా ఒక లిస్టులోకి ఫామ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఐటమ్ ఫంక్షన్ అనేది వ్యూ ఆబ్జెక్ట్స్ యాజ్ లిస్ట్, టోటల్ లిస్ట్ ఇన్ ఎ టపుల్ వ్యూ, దీనికి పనికి వస్తుంది అనమాట. తర్వాత కీస్ ఫంక్షన్ ఇన్ ఏ డిక్షనరీ. కీస్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇందాక మనం గెట్ ఆఫ్ 2 అంటే 2కి అనుసంధానమైన వాల్యూ ఎలా అయితే వచ్చిందో, కీస్ అంటే ఏముండదు. కీస్ అంటే ఇక్కడ ఏముంటుంది అంటే, ఇక్కడ ఇందాక మనం గెట్ ఆఫ్ 2 అంటే 2కి ఏదైతే కనెక్ట్ అయిన వాల్యూ 23 వచ్చిందో, కీస్ అంటే ఓన్లీ కీస్ వస్తాయి అనమాట. అంటే లిస్ట్ ఫార్మాట్ లో మనకి ఏ డాట్ కీస్ ఆఫ్ అని పెట్టి ప్రింట్ బి అని పెడితే 1, 2, 3, ఈ 1, 2, 3 అనేవి ఏంటి, కీస్ అనమాట. అంటే మనం ఒక డిక్షనరీలో ఉన్న కీస్ మొత్తం అన్ని యాక్సెస్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏ డాట్ కీస్ అనే ఫార్ములా మనం వాడితే ఆటోమేటిక్గా కీస్ అన్ని లిస్ట్లో వచ్చి సేవ్ అవుతాయి. లిస్ట్లో అంటే ఇలా అనమాట. ఓకే, ఇది ఏ డాట్, ఇది కీస్ ఫార్ములా. తర్వాత వాల్యూస్ ఫంక్షన్ ఇన్ ద డిక్షనరీ, సేమ్ కీస్ లాగే వాల్యూస్ కూడా. కీస్ ఓన్లీ యాక్సెస్ చేయాలనుకుంటే కీస్ ఫార్ములా వాడతాం. వాల్యూస్ అంటే ఏంటి, ఓన్లీ వాల్యూస్, 1, 2, 3 కీస్ కాకుండా 12, 23, 34 వాల్యూస్ని మాత్రమే యాక్సెస్ చేయాలి అని అనుకున్నప్పుడు బి ఈక్వల్ టు ఏ డాట్ వాల్యూస్ అని చెప్పి తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, బీలోకి 12, 23, 34 అనే వాల్యూస్ లిస్ట్ ఫార్మాట్లో వెళ్తాయి. తర్వాత సమ్, యాజ్ యూజువల్ పాప్ ఫంక్షన్, మీ ఫేవరెట్ ఫంక్షన్. పాప్ అనేది లిస్ట్లో టపుల్స్లో ఎలా అయితే ఉపయోగపడిందో ఇక్కడ కూడా అంతే. పాప్ అంటే ఏం లేదు, పర్టికులర్ డైరెక్షన్లో ఒక పర్టికులర్ పొజిషన్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేయడానికి పాప్ అనే ఫంక్షన్ వాడతారు. పాప్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, పాప్ ఆఫ్ 1 అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూని తీసేమంటారు. అంటే 1, 2, 1, 12 ఏదైతే ఉందో అవి పాప్ ఆఫ్ వన్ అన్నాం అంటే దాని అర్థం ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నది పోతుంది అనమాట. ఓకే, ఆ వీక్ కీ వాల్యూ. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను పాప్ ఆఫ్ 4 ఇచ్చి చూస్తా, చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది ఇక్కడ చూడండి, పాప్ ఆఫ్ 4 అంటే ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే కీ ఎర్రర్ 4 అంటే ఎర్రర్ ఎక్కడ వచ్చింది. 1 అంటే ఏంటంటే 1 కీకి అనుసంధానమైన డేటా. ఇప్పుడు 1 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 1 అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 1 కీకి అనుసంధానమైన డేటా ఏదైతే ఉందో అది పోతుంది, అది ఆ కీ పోతుంది, దానికి కరెక్ట్ అయిన వాల్యూ పోతుంది. అలాగే ఇప్పుడు 2 అంటే 2 ఒక, ఇప్పుడు నేను ఇక్కడ 4 ఇచ్చి ఇక్కడ నేను 2 అని ఇస్తే 2 అనే కీకి దానికి అనుసంధానమైన డేటా మొత్తం పోతుంది. 4 అని ఇచ్చినాక ఏమవుతుంది, 4 అనే కీ లేదు కాబట్టి కీ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. చూడండి, నేను 2 నొక్కేనా ఏమొచ్చింది చూసారా, 1, 12, 3, 34 వచ్చింది. సో హెన్స్ వి ప్రూవ్డ్ దట్ సెకండ్ ఈ పాప్ ఐటమ్ అనేది డిక్షనరీస్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే కీస్ని రిమూవ్ చేయడానికి వస్తుంది పాప్ అనేది. తర్వాత పాప్ ఐటమ్ ఫంక్షన్ ఇన్ ద డిక్షనరీ. పాప్ ఐటమ్ అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0, 23, 1, 12, 2, 23, 3, 34 ఇలా పెట్టాం. పాప్ ఐటమ్ ఇది ప్రింట్ ఏ అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ అలా ప్రింట్ అయింది. ఏ డాట్ పాప్ ఐటమ్ అంటే చివరి నుంచి ఏదైతే ఉందో ఎలిమెంట్ అది డిలీట్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి 3, 34 అనేది డిలీట్ అయిపోయింది చూసారా, చివరి నుంచి ఎలిమినేట్ అవుతుంటాయి అనమాట పాప్ ఐటమ్ అంటే. అదే వాల్యూ అయితే వాల్యూస్ కూడా డిలీట్ అవుతుంటాయి. ఓకే, పాప్ అంటే ఏంటంటే కీస్కి అనుసంధానమైన డేటా డిలీట్ చేస్తుంది. పాప్ ఐటమ్ అంటే ఆ డిక్షనరీలో ఉన్న చివరి డేటాని డిలీట్ చేస్తుంది. ఓకే, తర్వాత సెట్ డిఫాల్ట్ ఫంక్షన్ ఇన్ ద డిక్షనరీ. డిఫాల్ట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఏదో ఒక వాల్యూని డిఫాల్ట్ చేయమని చెప్పేసి చెయ్యాలంటే ఎందుకు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఏజ్ ఈక్వల్ టు మన డిఫాల్ట్ ఇది తీసుకున్నాను నేను డిక్షనరీ ప్రింట్ చేశాను. ఓకే, ప్రింట్ అయింది చూడండి, ఇక్కడ ప్రింట్ అయింది కదా. తర్వాత బీజ్ ఈక్వల్ టు ఏ డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ 3. సెట్ డిఫాల్ట్ ఆఫ్ 3 అంటే అర్థం ఏంటి, ఇక్కడ సెట్ డిఫాల్ట్ ఆఫ్ 3 అంటే 3లో ఉన్న 3కి అనుసంధానమైన వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. డిఫాల్ట్ వాల్యూ కింద ఇక్కడ ప్రింట్ అవుతుంది. చూడండి, ప్రింట్ ఏ అంటే ఇది ప్రింట్ అయింది, ప్రింట్ బి అంటే ఆబ్వియస్గా ఇది ప్రింట్ అయింది. ఇది కూడా ఇంచుమించు ఏంటంటే వాల్యూస్ని గెట్ చేయడానికి ఉపయోగపడే
ఒక ఫంక్షన్ అంటే వాల్యూస్ ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడే ఒకానొక ఫంక్షన్ అని చెప్పొచ్చు తర్వాత డిలీట్ పర్టిక్యులర్ కీ వాల్యూ యూజింగ్ డెల్ ఫంక్షన్ ఇక్కడ చూడండి డెల్ ఇక్కడ ఇక్కడ నేను ఫస్ట్ ఒక ఎంటీ కీ ఎంటీ డిక్షనరీ తీసుకున్నాను ఏ ఆఫ్ 0 చిన్ను అంటే 0 ఈస్ టు చిన్ను అని వస్తుంది తర్వాత 1 కాలన్ సందీప్ 2 కాలన్ రాజేన్ పెట్టా ప్రింట్ ఏ అంటే ప్రింట్ అయింది డెల్ ఏ ఆఫ్ 1 అంటే ఏ లో ఉన్న ఫస్ట్ కీ ఇంచుమించు ఇది కూడా పాప్ సంబంధించిన ఫంక్షన్ ఇప్పుడు బి డా బి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ పాప్ ఆఫ్ 1 అని పెట్టినప్పుడు ఫస్ట్ కీ 1 కీ ఏదైతే ఉండేది డిలీట్ అయిందో ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది కాకపోతే డెల్ ఫంక్షన్ వచ్చేసరికి కొంచెం సింటాక్స్ వైజ్గా వేరే విధంగా రాయాలి ఏ బ్రాకెట్ పెట్టాలి అక్కడ పెరాన్సిస్ పెట్టాలి ఓకే తర్వాత ఏ ఈక్వల్ టు అదే సేమ్ అప్డేట్ ఫంక్షన్ ఏ ఈజ్ ఇప్పుడు అప్డేటెడ్ ఏ డాట్ అప్డేట్ ఆఫ్ బి అంటే ఇక్కడ బీఈక్వల్ టు 0:54 తీసుకున్నాను ఏ డాట్ అప్డేట్ ఆఫ్ బి అంటే ఇక్కడ చూడండి 0:34 అని చెప్పేసి వచ్చింది ఇక్కడ కామా బి 0:34 కామా బి అంటే ఇప్పుడు అప్డేట్ ఉంది అప్డేట్ అంటే అక్కడ అప్డేట్ అంటే ఇక్కడ ముందు ఏదైతే ఉందో బికి అది అప్డేట్ అవుతుంది అనమాట ఇక్కడ అర్థమైందండి ఇక్కడ ఏ డాట్ అప్డేట్ ఆఫ్ బి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం బి ఈక్వల్ టు 0:54 తీసుకున్నాం మనం బి ఈక్వల్ టు ఏ డాట్ అప్డేట్ ఆఫ్ బి అంటే 0 ఇక్కడ 0:12 ప్లేస్లో 54 అనేది అప్డేట్ అయిందనమాట సో అప్డేట్ అనే ఫంక్షన్ పర్టికులర్ కీస్కి తగ్గట్టుగా ఇక్కడ మనం ఉపయోగించుకుంటాం ఓకే నెక్స్ట్ డిలీట్ లాస్ట్ కీ వాల్యూస్ బై యూజింగ్ పాప్ ఐటమ్ మీకు ఆల్రెడీ పాప్ ఐటమ్ అనేది చెప్పాను నేను ఎంటైర్ డిక్షనరీ ఎలా చేయాలనేది కూడా చెప్పాను క్లియర్ డిక్షనరీస్ అలోస్ సేమ్ వాల్యూస్ ఇక్కడ సెట్ అనేది సేమ్ వాల్యూస్ని అలో చేయదు కానీ డిక్షనరీస్ అలో చేస్తాయండి డిక్షనరీస్ డజంట్ అలో సేమ్ కీ వాల్యూస్ బట్ ఇట్ అలోస్ సేమ్ అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కాలన్కి లెఫ్ట్ సైడ్ అన్ని కీస్ ఉంటాయని చెప్పాను కదా ఆ కీ వాల్యూస్ మాత్రం డిఫరెంట్గా ఉండాలి ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు 1:12 అని ఇచ్చాను 2 ప్లేస్ ఇక్కడ 2:12 అని ఇచ్చాను కాబట్టి అయింది కానీ ఇక్కడ 1 ఇక్కడ కూడా 1:12 అని ఇచ్చానుకోండి చూడండి ఎర్ర వస్తుంది ఇక్కడ చూసారా 1:12 అంటే రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ఒకటే ప్రింట్ అయింది ఇక్కడ అదే 2:12 అని ఇస్తే చూసారా అక్కడ డిఫరెంట్ కీస్ ఇక్కడ డిఫరెంట్ కీస్ ఉన్నప్పుడు డిఫరెంట్ కీస్ విల్ అలో బట్ డిఫరెంట్ ఇది సేమ్ వాల్యూస్ విల్ అలో బట్ డిఫరెంట్ కీస్ నాట్ అలౌడ్ అంటే అర్థం ఏంటి డిఫరెంట్ కీస్ ఉన్నాయనుకోండి ఒకే కీస్ అంటే సేమ్ కీ వాల్యూస్ ఉంటే అందులో ఇప్పుడు రెండు ఉంటే 3 ఉన్నా 4 ఉన్నా ఒకే నేమ్తో అది ఒకటి కింద తీసుకుంటుంది కన్సిడరబుల్లీ అదే వాల్యూస్ మాత్రం అలా కాదు కీస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాల్యూస్ ఏదన్నా ఉండొచ్చు ఓకే తర్వాత యాక్సెసింగ్ ఎలిమెంట్ విత్ డిఫరెంట్ కీస్ అంటే ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ డిక్షనరీ దాంట్లో చూడండి నేను ఏమిచ్చాను A12 B23 C34 4 1 SD అని ఇచ్చాను నేను ప్రింట్ ఏ అంటే యాజ్ యూజువల్ ఇది ప్రింట్ అయింది ప్రింట్ ఏ ఆఫ్ బి అంటే ఏ అనే వేరియబుల్ ఈ వేరియబుల్లో బి అనే కీకి కనెక్ట్ అయ్యి ఉన్న వాల్యూ AD23 ఓకే ఇక్కడ ప్రింట్ అయింది యాక్సెసింగ్ చేయడం విధానం అదనమాట ఏ ఆఫ్ బి అంటే ఏ వేరియబుల్ నేమ్ లిస్ట్లో స్టార్ట్ చేసి ఆ కీ నేమ్ ఇవ్వాలన్నమాట ప్రింట్ A డాట్ గెట్ ఆఫ్ సి అంటే ఏ అనే వేరియబుల్ గెట్ ఆఫ్ సి సికి ఏముంది అనుసంధానంగా 34 ఉంది సో 34 అనేది ప్రింట్ అయింది ఇది ఇంకొక రకం యాక్సెస్ చేయడం లిస్ట్ ఎలిమెంట్స్ ఓకే సో ఇది డిక్షనరీస్కి సంబంధించి డేటా మొత్తం అంతా కూడా ఓకేనండి ఇక్కడ సారీ లాస్ట్లో ఇంకొక ఫంక్షన్ ఉండిపోయింది
అదేంటంటే ఫైండ్ ద సమ్ మ్యాక్స్ మిన్ ఆఫ్ డిక్షనరీ వాల్యూస్. అంటే ఇప్పుడు మనకి లిస్ట్లో ఎలాగైతే సమ్ మిన్ మ్యాక్స్ లెంత్ ఎలాగైతే కనుక్కున్నామో ఇందులో కూడా కనుక్కోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఇక్కడ ఏ ట్వెల్వ్ బి 23 సి 34 అలా ఉంది కదా, బీజ్ ఈక్వల్ టు ఏ డాట్ వాల్యూస్ అని చెప్పేసి, ఏ డాట్ వాల్యూస్ ఆఫ్ అంటే వాల్యూస్ అన్నీ ఒక కంబైన్ లిస్ట్లోకి వచ్చేస్తాయి. ప్రింట్ బి అంటే ఏం ప్రింట్ అయింది చూడండి, ఇక్కడ 12, 23, 34, 52 అని వచ్చింది. ప్రింట్ సమ్ ఆఫ్ బి అంటే నేను మీకు ఏం చెప్పాను, నేను వాల్యూస్ ఆఫ్ కీస్ ఆఫ్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అంటే లిస్ట్లో వస్తాయని చెప్పేసి అన్నాను. సో ఈ వాల్యూస్ ప్లేస్లో ఏదైతే ఈ కాలన్కి రైట్ సైడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇంటీజర్ డేటా కానీ ఏదో నంబర్ డేటా ఉందనుకోండి, అట్లన్నిటికి సమ్ మ్యాక్స్ మినిమం అవి కనుక్కోమన్నారు. ఫస్ట్ అట్లా ఎలా ఇందులోకి మార్చాలి, డైరెక్ట్గా అందులో సమ్ కనిపెట్టమంటే అవ్వదు. ఫస్ట్ వాటిని వాల్యూస్ కింద కీస్ కింద డివైడ్ చేయాలి. సో మనం వాల్యూస్ కింద డివైడ్ చేసినప్పుడు అది ఎందులో వస్తుంది, లిస్ట్ ఫార్మాట్లో వస్తుంది. సో లిస్ట్ ఫార్మాట్లో వచ్చినప్పుడు మనకి ఇంకా సమ్ ఆఫ్ బి, మనకి సమ్ మ్యాక్స్ మిన్ లెంత్ కనుక్కోవడం పెద్ద కష్టం కాదు కదా. సమ్ అంటే ఈ 12, 23, 34, 5 ఇవన్నీ యాడ్ అయ్యి 186 వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, తర్వాత మ్యాక్స్ ఆఫ్ బి అంటే ఇందులో మ్యాక్సిమమ్ నెంబర్ ఏముంది, 65 ఉంది కాబట్టి 65 వచ్చింది. మినిమం 12 ఉంది కాబట్టి 12 వచ్చింది. లెంత్ ఎంత, మొత్తం ఇవన్నీ 5 ఎలిమెంట్లు ఉన్నాయి కాబట్టి 5 వచ్చింది. సో ఈ ఫార్మాట్లో ఇది వస్తుంది అన్నమాట, మిన్ మ్యాక్స్ లెంత్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ A(1) = APSSDC. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడిషన్ ఆల్రెడీ మీకు అప్డేట్ ఎలా చేయాలో చెప్పాను, ఇది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తే మీకు బోర్ కొడుతుంది. తర్వాత ఫ్రోజన్ కీస్, అదే కీస్ ఇక్కడ మీకు నేను ఇందాక డిక్షనరీస్లో ఫ్రోజన్ సెట్ కింద ఎలా తయారు చేయాలంటే, ఇక్కడ చూడండి A(A)2 అని చెప్పేసి ఒక డిక్షనరీ తీసుకున్నాం కదా మనం, ఇలా ఒక డిక్షనరీ తీసుకున్నప్పుడు అందులో ఉన్న కీస్ అంటే ఏంటి, కాలన్కి కీస్ ఎక్కడ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాలన్కి. కాలన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఫ్రోజన్ సెట్ కింద మార్చుకోవచ్చు మనం. ఎలా అంటే Key = ఫ్రోజన్ సెట్ ఆఫ్ A అని పెడితే, అప్పుడు కీ అంటే ఏంటి, మొత్తం ఈ డిక్షనరీలో ఉన్న కాలన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ A, B, C ఇవన్నీ కూడా ఏంటంటే సెపరేట్ అయిపోయి ప్రింట్ అవుతాయి. ఎలా, ఫ్రోజన్ సెట్ ఆఫ్ అని చెప్పేసి ఇలా ప్రింట్ అవుతాయి. సో ఇలా ప్రింట్ అయితే మనం దాన్ని ఏమంటాం, మనం ఈ డిక్షనరీస్ని ఫ్రోజన్ సెట్ కింద మార్చుకోవడం అని చెప్పేసి అనొచ్చు. ఓకే, సో ఇది అండి డిక్షనరీస్కి సంబంధించిన కాన్సెప్ట్. సో ఈరోజు టైం దీనికే కొంచెం అయిపోయింది, రేపటి నుంచి మనము రేపు ఇఫ్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఇఫ్ అంటే కండిషనల్ స్టేట్మెంట్కి రేపు వెళ్తామండి మనం. ఎల్లుండి లూప్స్కి వెళ్తాం, ఆ తర్వాత నుంచి మనం పెద్ద మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్తాం. కాకపోతే ఏంటంటే ఈ డిక్షనరీస్కి సంబంధించి ఎక్కువ ప్రిపేర్ అవ్వ, ఈ డిక్షనరీస్ అంటున్నాను మొత్తం ఈ బేసిక్స్ సంబంధించి మీరు టోటల్ రెడీగా ఉన్నప్పుడే లూప్స్ కాన్సెప్ట్లు అనేవి బాగా అర్థమవుతాయి మీకు. ఫర్ లూప్లో నేను ఫర్ లూప్, వైల్ లూప్, తర్వాత ఇఫ్, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా, ఈ లూప్ ఫంక్షన్స్ అవన్నీ కూడా ఇండివిజువల్గా ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను. ఇంటిజర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, స్ట్రింగ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, లిస్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, టపుల్ని ఎలా యాక్సెస్ చేయాలి ఫర్ లూప్లో వైల్ లూప్లో ఇవన్నీ చెప్తాను మీకు. సో మీరు, నేను ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా డెప్త్గా నేర్చుకోవాలండి. ఏదన్నా ఇన్డెప్త్ నేర్చుకుంటే మన దగ్గర ఎప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనం రాసుకున్న నోట్స్ కానీ విన్న క్లాస్ కానీ ఒకసారి తిప్పితే అర్థమయ్యేటట్టు నేర్చుకోవాలి. అంతేగాని ఏదో నామకే వాస్తే నేర్చుకున్నాం కదా వెళ్ళిపోయాం కదా అన్నట్టు ఉంటే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కాన్సెప్ట్, ఇప్పుడు కాన్సెప్ట్ ఉన్న వాళ్ళదే పై చేయి అవుతుంది. అంతేకాని ఏదో నీకు సబ్జెక్ట్ నీకు వచ్చు అంటే కుదరదు, దాన్ని ప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి అన్నమాట. ఓకే, సో ఈరోజుకి క్లాస్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఎనీ డౌట్స్, నోట్స్ నేను ఇస్తాను, నోట్స్ ఇస్తాను, పర్టికులర్ ఒక కీకి మాత్రమే వాల్యూ ఇవ్వాలంటే అది మన సారీ ఇక్కడ దీన్ని రేపు చెప్తానండి. అది అనకొండ ఫైల్ అనేది మీకు ఇచ్చేసాను నేను, అనకొండ ఫైల్ అనేది నేను ఆల్రెడీ పెట్టాను. కస్టమైజ్డ్ ఇన్పుట్స్ సేమ్, మీరు నిన్న మీకు చెప్పినట్టు ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చుకొని మీరు కస్టమైజ్డ్ ఇన్పుట్ ఇచ్చుకోండి. ఓకే.
జావా ప్రోగ్రామ్స్ అండి నేను రేపు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జావాది ప్రాబ్లం లేదు అది మీకు ఇస్తాను ఇవాల్ ఇన్పుట్ నిన్న మీకు ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి టపుల్స్కి ఇచ్చాను కదా సేమ్ అదే ఫార్మాట్లో ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చుకొని అది ఎంటర్ యువర్ వాల్యూ కానీ ఏదో అడుగుతుంది కదా అడిగినప్పుడు మీరు డిక్షనరీ ఎంటర్ చేస్తే కస్టమైజ్ డిక్షనరీ అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రోజన్ సెట్ మీన్స్ కీస్ సపరేషన్ కీస్కి సపరేషన్ కాదు ఫ్రోజన్ సెట్ అంటే ఏంటంటే ఇమ్యూటబుల్గా మార్చడం దాన్ని అంటే ఇక్కడ మనం సెట్స్లోకి వచ్చేసరికి ఆ సెట్ మొత్తాన్ని ఇమ్యూటబుల్గా మార్చడం డిక్షనరీకి వచ్చేసరికి ఆ డిక్షనరీ కీస్ని ఇమ్యూటబుల్గా మార్చడం ఓకే ఫైన్ కీస్ వాల్యూస్ని డూప్లికేట్ అవ్వదు కీస్ డూప్లికేట్ ఉంటే ఏమవుద్దంటే ఒకే నెంబర్తో రెండు కీస్ ఉంటే ఒకటే తీసుకుంటుంది రెండోది డెలివరీ ఆటోమేటిక్గా డెలీట్ అయిపోద్ది అన్నమాట ఫ్రోజన్ సెట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రోజన్ సెట్ అంటే ఇమ్యూటబుల్గా సెట్ని ఇమ్యూటబుల్గా మార్చడానికి అంతే ఇమ్యూటబుల్గా అంటే దాన్ని ఎడిటబుల్గా ఉండే ఆప్షన్ తీసేయడం అది వాల్యూస్ డూప్లికేట్ ఉండొచ్చు వాల్యూస్ డూప్లికేట్ ఉండొచ్చు అండి కాకపోతే కీస్ డూప్లికేట్ ఉండకూడదు ఓకే ఫైన్ మీకు అర్థమైతే క్లాస్ అంద ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైతే నేను నోట్స్ అవన్నీ పెడతాను ఇప్పుడు వీడియోస్ కూడా పెడతాను కాబట్టి టైం అయిపోయింది ఆల్రెడీ ఇంకొక 5 మినిట్స్ ఉందంటే ఉండాలంటే ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు ఓకే ఫైన్ ఓకే అండి ఈరోజుకి క్లాస్ ఈరోజు క్లాస్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇప్పుడు వరకు బేసిక్స్ వరకు మ్యాక్సిమం కాన్సెప్ట్లు కవర్ చేశాను రేపు అయితే బైట్స్ బైట్ అర్రేస్ తర్వాత బైట్ అర్రేస్ ర్యాండమ్ నెంబర్స్ ఇఫ్ కాన్సెప్ట్ మొత్తం నాలుగు చెప్తాను రేపు రెడీగా ఉండండి రేపు కొంచెం ఎక్కువ కాన్సెప్ట్లు కవర్ అవుతాయి చిన్న చిన్న కాన్సెప్ట్లే బట్ ఎక్కువ కవర్ అవుతాయి సో అది గుర్తుపెట్టుకోండి ఓకే నోట్స్ అండ్ వీడియో లింక్స్ మొత్తం అన్ని షేర్ చేస్తాను డోంట్ వరీ ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే ఆన్సర్స్ నేను మనకు ఖాళీ ఉన్నప్పుడు మనం చెప్పుకుందాం ఓకే టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అది కొంచెం కష్టం సరే ఓకే వేణుగోపాల్ లీవ్ చేసే మీటింగ్ని వాయిస్ బ్రేక్ అవుతుంది వేణు Yeah, I am closing the session. Okay, thank you.